సో గుడ్ ఈవినింగ్ ఎవరి. ఈరోజు మనము డాక్టర్ ఈవీఎస్ రెడ్డి గారితో టాక్ విత్ డాక్ కార్యక్రమం చేస్తున్నాం. COVID-19 గురించి అన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇప్పటిదాకా మనకి ఒక 60+ వచ్చినాయి. వాటన్నింటినీ మేము బ్రాడ్గా ఒక 8 కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నాం. అండ్ ఆ ట్వీట్ ఆల్రెడీ నేను ట్వీట్ చేసినాను. డాక్టర్ గారు ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేస్తారా? మీరు కూడా మీ ఫాలోవర్స్ కూడా కనిపించేటట్టు అన్మ్యూట్ చేయండి. మీరు సో సారీ ఫర్ ద ఇంటరప్షన్. సారీ, యాక్చువల్లీ నా సైడ్ నుంచి ఇంటరప్షన్ ఉంది. ఓకే, సో వి విల్ స్టార్ట్ టేకింగ్ క్వశ్చన్స్. ఎస్, ఓకే. సో మీరు ఆల్రెడీ షీట్ ఓపెన్ చేసి ఉన్నారు అనుకుంటున్నాను నేను. యా. సో ఫస్ట్ కేటగిరీ మనం అనుకున్నది సింప్టమ్స్ కేటగిరీ. ఎస్. సో దాంట్లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు నాకు బుధవారం ఫీవర్ వచ్చింది, మందులు వాడాను, నిన్నటి నుంచి వాసన తెలియట్లేదు, కోవిడ్ టెస్ట్కి ఈరోజు ఇచ్చాను, మందులు వాడుతూ పల్స్ రేట్ 97 ఉంది, కాళ్ళు కొంచెం లాగుతున్నట్టు ఉంది, కోవిడ్ ఏమో టెన్షన్గా ఉంది, నన్ను నేను దానికి సలహాలు సూచనలు ఇవ్వగలరు, అలాగే నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈ సెషన్ స్టార్ట్ చేయడానికి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, జస్ట్ 1 or 2 minutes. ఈ సెషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన దేశం మొత్తం పరిస్థితి ఎలా ఉందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. సో నేను ఒకటే చెప్పాలనుకున్నది ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఒక 4 వ్యక్తులు ఉంటే మిగిలిన 3 వాళ్ళకి ధైర్యం చెప్పగలిగేలా ఉండాలి. ఆ ధైర్యం చెప్పగలిగేలా ఉండాలి అంటే ఆ సమస్య గురించి వీళ్ళకి పూర్తి అవగాహన ఉన్నప్పుడు అవతల వాళ్ళకి మనం ధైర్యం చెప్పగలం. అలా కాకుండా వాళ్ళతో పాటు మన 4 మిగిలిన 3 కూడా బాధపడుతూ ఉంటే, సో ఆ కుటుంబం మొత్తం బాధలోనే ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళు బాధపడుతూ మిగిలిన వాళ్ళు ఓదార్చే స్థితిలో ఉన్నారు అంటే త్వరగా సమస్య నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంది.
సో అలాగే ఇప్పుడు చాలా వరకు కోవిడ్ కేసులు అనేవి వస్తున్నాయి. ఎస్, కొంతమంది చనిపోతున్నారు, అది బాధాకరమైన విషయం. కానీ అలాగని చెప్పి కేవలం చనిపోతున్న వారి వార్తలనే మనము ప్రచారం చేసి అందరి నైతికత దెబ్బతీసే విధంగా మనము ఉండటం అనేది కరెక్ట్ కాదు. సో అలా చనిపోయిన వారి కుటుంబాలకి ధైర్యం చెప్పాలన్నా, మిగిలిన వారు మరింత ధైర్యంగా ఉండాలన్నా సరే, మనకు ఈ పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన అనేది ఉన్నప్పుడు ఈ అబద్ధాలు కానీ లేదంటే ఈ ఏదైతే వైరల్ అవుతున్న రూమర్స్ని కానీ వీటన్నిటిని కూడా మనం కట్ చేయొచ్చు. సో వీటిని కట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి మనం ధైర్యం చెప్పిన వాళ్ళం అవుతాం. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది చేస్తున్నాము. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో మహి చెప్పినట్టు మేము దీన్ని కొన్ని కేటగిరీస్గా విభజించాము. దీన్ని మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మొదట వ్యాధి మనకి సోకిన దగ్గర నుంచి చివరికి వ్యాధి తగ్గిపోయిన తర్వాత, వ్యాక్సినేషన్ తర్వాత, వ్యాక్సినేషన్ తర్వాత ఏం జరుగుతుంది, ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్తాము. సో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ని మేము కవర్ చేయటం జరుగుతుంది ఇందులో. ఇంకా కొన్ని ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్స్కి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో నౌ మనం సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా సిమ్టమ్స్ గురించి చెప్తాను. ఈ సిమ్టమ్స్ అనేవి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. మొదటగా చెప్పాలంటే, ఫస్ట్ వేవ్లో వచ్చిన విధంగా సెకండ్ వేవ్లో సిమ్టమ్స్ రావటం లేదు. ఇది నా ఎక్స్పీరియన్స్లో, నాకు ఎవరైతే కాల్స్ చేస్తున్నారో, నేను చూసిన పేషెంట్స్ని కానీ వీళ్ళందరి దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఇది. ఫస్ట్ వేవ్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి బాడీ పెయిన్స్ ఇంతవరకే వచ్చి తగ్గిపోయాయి. ఫీవర్ అనేది కొంతమందికి వచ్చింది, అందరికీ రాలేదు. కానీ ఈ సెకండ్ వేవ్లో ఎక్కువ మంది ఎలా బాధపడుతున్నారంటే, మొదటగా ఫీవర్ వస్తుంది ఎక్కువ మందికి, అందరికీ అని కాదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి. మొదటగా ఫీవర్ వచ్చిన తర్వాత ఒక రెండు లేదా మూడు రోజులకి వాళ్ళ గొంతు నొప్పి ఇలా వస్తుంది. ఈ ఫీవర్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది. అంటే ఒక రెండు రోజులు ఉంటుంది, తర్వాత మూడు రోజులకు తగ్గిపోతుంది, ఈలోపు గొంతు నొప్పి దగ్గు మొదలవుతుంది. ఈ 7వ రోజు 8వ రోజుకి కూడా ఫీవర్ అనేది హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. ఆ ఈ వాసన పోవటం లేదంటే టేస్ట్ తెలియకపోవటం ఇవి కూడా ఉంటున్నాయి. బట్ ఈ బాడీ పెయిన్స్, ఫీవర్ అనేది మాత్రం 1 వీక్ వరకు ఉంటుంది. ఈ దగ్గు వచ్చేసి ఇది పొడి దగ్గులాగానే ఉంటుంది. ఈ పొడి దగ్గు ఆల్మోస్ట్ 10 డేస్ వరకు కూడా కొంతమందికి ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే, బుధవారం ఫీవర్ వచ్చింది, మందులు వాడాను, తగ్గింది, మళ్ళీ ఫీవర్ వచ్చింది, కాళ్ళు లాగుతున్నట్లు ఉన్నాయి అంటున్నారు, కోవిడ్ ఏమో అని టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఏవైతే మనం చెప్పిన సిమ్టమ్స్ ఉన్నాయో ఇవి మీకు కనిపించిన వెంటనే ఒకరోజు 2 రోజులు చూసుకొని వెంటనే మీరు మీకు అవైలబిలిటీలో ఉన్న టెస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ ఉంటే ర్యాపిడ్ యాంటిజెన్ చేయించుకోండి. ర్యాపిడ్ యాంటిజెన్ 100% ఇదైతే కాదు, ఆర్టీపీసీఆర్ అనేది మనం ప్రస్తుతానికి గోల్డ్ స్టాండర్డ్గా భావిస్తున్నాం. ఇందులో ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది సిమ్టమ్స్ వచ్చిన మొదటి రోజే డైరెక్ట్గా ఆర్టీపీసీఆర్ చాలామందికి నెగిటివ్ వస్తుంది అనేసి సిటీ చెస్ట్కి వెళ్ళిపోతున్నారు. సో ఆల్రెడీ దీని గురించి మనం చర్చించడం జరిగింది. ఆర్టీపీసీఆర్ అనేది హై స్టాండర్డ్ టెస్ట్. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది అంటే వాళ్ళకి నెగిటివ్లు ఉన్నట్లే లెక్క. వేరే లక్షణాలు ఉన్నాయంటే సాధారణ జలుబు, దగ్గు అయి ఉండొచ్చు. ఇంకొంతమంది మరీ లేటుగా చేయించుకున్న తర్వాత ఆర్టీపీసీఆర్ చేయించుకుంటే, అంటే లేటుగా జబ్బు వచ్చిన తర్వాత ఆర్టీపీసీఆర్ చేసుకుంటే వాళ్ళల్లో కూడా నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 10 రోజుల తర్వాత కానీ ఇలాగ కొంతమంది నిర్లక్ష్యం చేసి ఆ తర్వాత చేయించుకోవటం జరుగుతుంది. సో వాళ్ళకి నెగిటివ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ గో ఫర్ ఆర్టీపీసీఆర్, ఎందుకంటే లక్షణాలు ఈరోజు జ్వరం కనిపించిన వెంటనే మీరు సిటీ చెస్ట్కి వెళ్ళిపోతే లంగ్స్లో ఆ వైరస్ అనేది పూర్తిగా ఇన్ఫెక్ట్ చేసి ఉండదు. సో మీకు ఏదైతే సిటీ చెస్ట్లో మీకు కనిపిస్తున్న గ్రౌండ్ గ్లాస్ అపీరెన్స్, ఏదైతే నెమ్ములాగా మీకు కనిపిస్తుందో, అది మీకు మొదటి రోజే పూర్తిగా కనిపించే అవకాశం ఉండదు. సో ఈ డిసీజ్ సివియారిటీ అనేది మీకు తెలిసే అవకాశం ఉండదు. మళ్ళీ వెంటనే సిటీ చేయాలంటే రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతాం. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీ అంతటి మీరు వెంటనే సిటీ చెస్ట్కి పోకండి.
విపరీతమైన దగ్గు, 2-3-4 రోజుల నుంచి జ్వరము ఫుల్గా ఇలా ఉన్నప్పుడు, ఆయాసం లాగా అనిపించినప్పుడు సీటీకి వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మా బ్రదర్కి ఈరోజు నెగిటివ్ వచ్చింది, 10 డేస్ హోమ్ క్వారంటైన్లోనే ఉన్నాడు, ఇంకెన్ని రోజులు ఉండాలి? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం 14 రోజులు క్వారంటైన్ అనేది కంపల్సరీ అండి. మీకు ముందుగానే చెప్పినట్లు 14 రోజుల వరకు ఈ వైరస్ అనేది ఇన్ఫెక్టివ్ స్టేజ్లోనే ఉంటుంది, అంటే స్ప్రెడ్డింగ్ స్టేజ్లోనే ఉంటుంది. గత ఫస్ట్ వేవ్లో వచ్చిన వైరస్తో పోలిస్తే ఈ సెకండ్ వేవ్లో వచ్చిన వైరస్ బికాజ్ ఆఫ్ దిస్ మ్యూటేషన్స్ ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుందనమాట. ఇంతకుముందు ఒక ఫ్యామిలీలో పాజిటివ్ వచ్చిందంటే మిగిలిన ముగ్గురికి రావచ్చు రాకపోవచ్చు అనే స్థితిలో ఉండేది, కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకరికి పాజిటివ్ వచ్చిందంటే మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కూడా పాజిటివ్ వస్తుంది. కాబట్టి మీరు 14 రోజులు కూడా క్వారంటైన్లో ఉండి మీ సిమ్టమ్స్ తగ్గిపోయిన తర్వాత మీరు ఆర్టీపీసీఆర్ పరీక్ష మళ్ళీ చేయించుకొని నెగిటివ్ వస్తేనే క్వారంటైన్ నుంచి బయటకు రండి అని నేను చెప్తాను. మహి, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఐ వాంట్ టు నో ఇఫ్ ఇఫ్ ఓన్లీ ఫీవర్ ఇస్ లెస్ దెన్ 100 అండ్ నో బాడీ పెయిన్స్, నో కాఫ్ ఎట్సెట్రా, ఆర్టీపీసీఆర్ ఆర్ కోవిడ్ టెస్ట్ డన్ అండ్ ఎనీ ప్రికాషన్స్? ఎస్, సో మీకు సిమ్టమ్స్ అనేవి లేకపోతే, కేవలం ఫీవర్ అనేది మాత్రమే ఉంటే, మీరు ఎవరితోనైనా కోవిడ్ పేషెంట్తో టచ్లో, అంటే మీరు మీకు తెలిసి వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నట్లయితే గనక ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోండి. మీకు సిమ్టమ్స్ ఏమీ లేకపోతే ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు, జస్ట్ వైటమిన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఐసోలేటెడ్గా ఉండటానికి ఇది పనిచేస్తుంది. మాకు ఫీవర్ తక్కువే ఉంది కదా అని చెప్పేసి మీరు నార్మల్గా తిరిగితే వేరే వాళ్ళకి మీరు ఇన్ఫెక్ట్ చేసే ప్రమాదం ఉందన్నమాట. సో దీనివల్ల మీరు పరీక్ష అయితే చేయించుకోండి, చేయించుకున్న తర్వాత నెగిటివ్ వస్తే సాధారణంగా ఉండండి, పాజిటివ్ వస్తే కనుక క్వారంటైన్లోకి వెళ్ళిపోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఫీవర్ విత్ కోల్డ్, ఈస్ హీ ఏ కోవిడ్ పేషెంట్? సో ఇది మీకు ఆల్రెడీ నేను ఇప్పుడు సిమ్టమ్స్ చెప్పినప్పుడు చెప్పడం జరిగింది కదా ఇది. సో ఏదైనా లక్షణాలు ఉన్నప్పుడు 1 రోజు 2 రోజులు వెయిట్ చేసి టెస్ట్ చేయించేసుకోండి. టెస్ట్ చేయిస్తేనే కోవిడ్ పేషెంటో కాదో చెప్పగలం, చేయించకుండా మనం చెప్పలేం. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ రమేష్ పందిటి. బ్రదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు, సాచురేషన్ అంతా బాగానే ఉంది, కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇది కోవిడ్లో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి హోమ్ క్వారంటైన్ స్టేజ్, 2వది హాస్పిటలైజేషన్ స్టేజ్, 3వది ఐసీయు అంటే వెంటిలేటర్లో ఉన్న స్టేజ్ ఉంటుంది. సాధారణంగా ఏమవుతుందంటే హోమ్ క్వారంటైన్ స్టేజ్లో పేషెంట్కి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు, కేవలం ఈ ఆక్సిజన్ సాచురేషన్ కూడా 95 అబోవ్ ఉంటుంది, కొంచెం మైల్డ్ గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, మైల్డ్ కాఫ్ ఉంటుంది, ఇంతే. సో ఇక్కడ మీరు మాట తడబడుతుంది, బాడీ షివరింగ్ ఉంది అంటున్నారు కాబట్టి ఇది నార్మల్ సిమ్టమ్ అయితే కాదు. సో మేబీ ఈ పేషెంట్ అనేది డిజోరియంటేషన్లోకి వెళ్ళినట్లు ఉన్నారు. సో హాస్పిటల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది దీనికి ఇవ్వటం జరుగుతుంది. సో వాళ్ళు హీ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, సాచురేషన్ అంతా బాగుంటే తర్వాత నార్మల్ అయిపోతాడు. ఇది నార్మల్ అయితే కాదు సిమ్టమ్, మాట తడబడటం అనేది కోవిడ్లో కొంచెం అడ్వాన్స్డ్ సిమ్టమ్ అన్నమాట అది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇఫ్ ఐ యామ్ కోవిడ్ పాజిటివ్ వయా ఆర్టీపీసీఆర్, వెన్ షుడ్ ఐ గో సిటీ స్కాన్? చెప్పాను కదా మీకు ఇంతకుముందు. సో ఆర్టీపీసీఆర్లో మీకు పాజిటివ్ వచ్చింది అంటే సిమ్టమ్స్ కనుక మీకు కనిపిస్తూ ఉంటే యూ కెన్ గో ఫర్ ఆర్టీపీసీఆర్. మీకు ఒకసారి దగ్గు మొదలైంది అంటే అది లంగ్స్లో ఇన్ఫెక్షన్ వల్ల, మీకు ఆ పొడి దగ్గు అనేది ప్లూరల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ వీటి వల్ల పొడి దగ్గు అనేది వస్తుంది, అప్పుడు సీటీకి వెళ్తేనే మీకు ఉపయోగం ఉంటుంది. మీకు సిమ్టమ్స్ ఉంటే సీటీకి వెళ్ళండి, బ్రెత్లెస్నెస్ కానీ లేదంటే కాఫ్ కానీ, లేదు అంటే సిటీ స్కాన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆర్టీపీసీఆర్లో ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది కాబట్టి.
ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా మందికి నాతో సహా చాలా కొత్తగా అనిపించింది. ఈజ్ డి డైమర్స్ టెస్ట్ కంపల్సరీ? వెన్ షుడ్ వి టేక్ ద టెస్ట్ అండ్ ఆన్ విచ్ డే గో ఫర్ దిస్ టెస్ట్? డి డైమర్ టెస్ట్ అనేది హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి అవసరం లేదు, ఎసిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళకి అవసరం లేదు. హాస్పిటల్లో నార్మల్ అంటే వితౌట్ ఆక్సిజన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా అవసరం లేదు. ఎవరైతే ఆన్ ఆక్సిజన్ లేదా ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నారో వాళ్ళకే డి డైమర్ టెస్ట్ అనేది చేయటం అవసరం అనేది జరుగుతుందన్నమాట. సో మీరు ఇంట్లోనే ఉండి చేసుకుంటున్నారు కాబట్టి సో మీరు డి డైమర్ గురించి ఆలోచించకపోవటం మంచిది. ఎందుకంటే మీరు ఆ టెస్ట్ చేయించుకో, మీకు డబ్బులు ఎక్కువ ఉంటే చేయించుకోండి పర్వాలేదు, ఎందుకంటే దానివల్ల మీకైతే వచ్చే అడ్వాంటేజ్ అయితే ఏమి ఉండదు. అది ఓన్లీ హాస్పిటల్స్ ఐసీయూలో ఉన్న వాళ్ళకే ఆ ట్రీట్మెంట్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేంజ్ చేయటం అనేది చేస్తాం అన్నమాట. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అబౌట్ ఆర్టీపీసీఆర్ సిటీ. ఇఫ్ యు ఆర్ సిక్ షుడ్ హి ఇమిడియట్లీ ఫర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అండ్ ఈజ్ చెస్ట్ సిటీ స్కాన్ ఇస్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీవన్ హూ ఇస్ ఇన్ఫెక్టెడ్ విత్ కరోనా? ఎస్, ఆర్టీపీసీఆర్కి వెళ్ళటం మంచిదే ఇమిడియట్గా, ఎందుకంటే సిక్గా ఉన్నారంటేనే సిమ్టమ్స్ ఉన్నాయని అర్థం. సిమ్టమ్స్ ఉన్నాయి మీకు అనుమానం తీరడానికి ఆర్టీపీసీఆర్ చేయించుకోండి. ఆర్టీపీసీఆర్ హై సెన్సిటివిటీ ఉంటుంది, హై స్పెసిఫిసిటీ కూడా ఉంటుంది. మన బాడీలో చిన్న వైరల్ పార్టికల్ ఉన్నా కూడా ఆర్టీపీసీఆర్ అనేది ఆ వైరల్ జీనోమ్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. చెస్ట్ సిటీ ఇస్ రియల్లీ రిక్వైర్డ్ అంటే మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను. సో మీకు అంత సిమ్టమ్స్ ఉండి లేదు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉండి కూడా సిమ్టమ్స్ ఉండి వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు వెళ్ళొచ్చు సిటీకి. రియల్లీ అయితే రిక్వైర్డ్ కాదు, బట్ సిమ్టమాటిక్గా వెళ్ళొచ్చు మీరు. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఓకే, 15 డేస్ ఆఫ్ కోవిడ్ our family completed 15 days testing positive for everybody is stable and doing fine. How many days to take in the body? So as of now manaki worldwide ostunna reports prakaram 14 days ki rt pcr anedi chaala mandiki ekku mandi patients ki negative vastundi. So symptoms tagipoyi rt pcr negative vaste home quarantine nunchi bayitku vachcheyachu. How many days ante స్టేజ్ వన్లో ఫేజ్ వన్లో మనకి ఇది 21 డేస్ వరకు కూడా బాడీలో ఉన్నట్లు కొంతమందికి తేలింది. సో ఒకసారి మీకు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది అంటే మీ బాడీలో యాక్టివ్ కోవిడ్ వైరస్ అనేది కరోనా వైరస్ అనేది లేదని అర్థం. సో దెన్ యూ కెన్ గో అవుట్ మీన్ అవుట్ ఆఫ్ క్వారంటైన్. అండ్ వాట్ ఫుడ్స్ విల్ హెల్ప్ టు బూస్ట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, ఇది మనం ప్రికాషన్స్లో మాట్లాడుకుందాం దీని గురించి. చాలా టిపికల్ సిచ్యువేషన్ ఈ ఫేజ్ టూ, ఈ ఫేజ్ టూలో ఈ స్ప్రెడ్డింగ్లో చాలామంది ఇవే కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇనీషియల్గా ఫీవర్ వస్తుంది, తర్వాత ఉండట్లేదు, మళ్ళీ 1 వీక్ తర్వాత చూస్తే మళ్ళీ హైగ్రేడ్ ఫీవర్ వస్తుందని. సో ప్రాబబుల్లీ యు గో ఫర్ కోవిడ్ టెస్టింగ్. సో ఇప్పుడు మీరు ఈ కేసులో కనుక చూసుకుంటే ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి కూడా సిమ్టమ్స్ ఉన్నాయి, బట్ టెస్టింగ్ అనేది ఇంతవరకు చేసుకోలేదు. సో దీనివల్ల ఇంకా కొంచెం లేట్ అయితే టెస్ట్ అనేది నెగిటివ్ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ సిటీ స్కాన్కి వెళ్తే వస్తే అప్పటికి ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి సిటీ స్కాన్లో మీకు ఆ గ్రౌండ్ గ్లాస్ అపీరెన్స్ అనేవి కనిపిస్తుంది అనమాట. సో ఇవి టిపికల్ అనమాట. మీకు సిమ్టమ్స్ ఆన్సెట్ ఉండి మీకు డౌట్ అయితే, డౌట్ కనుక ఉంటే వెంటనే ఆర్టీపీసీఆర్కి వెళ్ళండి. దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ యూ టేక్ దిస్ సిచ్యువేషన్ యాజ్ కోవిడ్ ఓన్లీ, గో ఫర్ ఆర్టీపీసీఆర్. ఓకే, ఒకసారి మైక్ చెక్ చేసుకుందాం అందరికీ
వినిపిస్తుంటే ఒకసారి 100 ఎమోజీ ఇవ్వండి. ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే సమాధానం ఎమోజీ. ఓకే, సో విల్ టేక్ ద నెక్స్ట్ క్వశ్చన్. మై డాటర్ ఇస్ 7 ఓల్డ్ అండ్ సన్ ఈస్ 5 ఓల్డ్, ఫీలింగ్ ఫీవర్ ఫీవర్ నౌ, వాట్ ఈస్ ద మెడికేషన్ వీ కెన్ సజెస్ట్? మదర్ ఇస్ టెస్టెడ్ పాజిటివ్. ఓకే, మీరు వైటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు పిల్లలకి, అట్ ద సేమ్ టైం ఫీవర్కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చాలామంది చూస్తున్నాను, ఈ ఇందాక ఎవరో డిఎం కూడా చేశారు, ఫ్లూవిర్ అనేది మా దగ్గర లేదు సిరప్, దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్పండి అని. ఐ సజెస్ట్ యాజ్ ఏ ఫార్మకాలజిస్ట్, యాజ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ డ్రగ్స్, ఐ సజెస్ట్ నాట్ టు గివ్ అన్నెసెసరీ మెడికేషన్స్ టు చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్. సో టేక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. యూ కెన్ గివ్ వైటమిన్స్. సో వైటమిన్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల కూడా మీకు, అంటే ఎక్సెప్ట్ వైటమిన్ డి ఇలాంటి కొన్ని వాటితో తప్పించి మిగిలిన వైటమిన్స్ అన్నీ కూడా ఎక్సెస్ అయితే యూరిన్లో నుంచి బయటకు వచ్చేస్తాయి, కాబట్టి వైటమిన్ సప్లిమెంట్స్ మాత్రం ఇవ్వండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, కాఫ్కి ఏమైనా ఉంటే, కాఫ్ ఉంటే కాఫ్ ట్రీట్మెంట్, లేదా ఫీవర్ ఉంటే ఫీవర్కి ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వండి. యాంటీవైరల్స్ అనేవి పిల్లలకి అంత సజెస్ట్ చేయను నేను. మదర్కి టెస్టెడ్ పాజిటివ్ కాబట్టి రొటీన్ మనం రెగ్యులర్గా తీసుకుంటున్న ట్రీట్మెంట్ వైటమిన్ సి, వైటమిన్ డి, పారాసిటమాల్. సో సమ్ పేషెంట్స్ కెన్ టేక్ అజిత్రోమైసిన్ టు ప్రివెంట్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఆర్. సో ఇవి ఇవ్వచ్చు. సో పిల్లలకు మాత్రం సిమ్టమాటిక్ ట్రీట్మెంటే సజెస్ట్ చేస్తాను. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఒక కోవిడ్ పేషెంట్ కి రిలేటెడ్ మెడికల్ వాడుతున్నప్పుడు వేరే మెడికేషన్ వాడొచ్చా, లైక్ కాఫ్ సిరప్ కానీ స్టమక్ పెయిన్ టాబ్లెట్స్ కానీ ఇట్లాంటివి? సో మీరు కోవిడ్ మెడికేషన్ వాడుతున్నారు అంటే మీరు అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ వాడుతున్నారని నేను అనుకుంటున్నాను. సో మీకు కోవిడ్ మెడికేషన్లో కాఫ్కి సంబంధించిన సిరప్ కూడా పెట్టడం జరుగుతుంది. సో మీరు కాఫ్ సిరప్ అయితే వాడచ్చు. వేరే ఏమైనా సిమ్టమ్స్ మీకు స్టమక్ అప్సెట్ ఇలాంటివి అనిపిస్తే మీరు దయచేసి మీరు ఎవరి ఏ డాక్టర్ దగ్గర అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేసుకోండి. మీ ఓన్గా అయితే తీసుకోవద్దు. కెన్ వి గెట్ ఎందుకంటే ఇక్కడ స్టమక్ అప్సెట్? ఎస్, ఇక్కడ ముందు మీరు అడిగిన ప్రశ్నలో, సో స్టమక్ అప్సెట్ అని ఒక ఒక ఇది ఒక బ్రాడ్ టర్మ్. స్టమక్ అప్సెట్ అంటే చాలా రకాలుగా ఉండొచ్చు, అంటే బెల్చింగ్ అవ్వచ్చు, లేదంటే ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా మోషన్స్ అవ్వచ్చు. సో ప్లీజ్ బీ స్పెసిఫిక్ ఫర్ వైల్ ఆస్కింగ్ క్వశ్చన్స్ సో దట్ ఐ కెన్ ఆన్సర్ కరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ వ్యాక్సినేషన్ టాపిక్. కెన్ యూ గెట్ వ్యాక్సినేటెడ్ జస్ట్ ఆఫ్టర్ రికవర్డ్ ఫ్రమ్ కరోనా? ఎస్. సో ఈ వ్యాక్సినేషన్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న కోవిషీల్డ్ మంచిదా, కోవాక్సిన్ మంచిదా అని చెప్పేసి. ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ ఇద్దాం అనుకుంటున్నాను మీకు. మీరు ఏదో ఒక కొత్త ఊరికి వెళ్ళారు, అర్ధరాత్రి 2-3 అయింది ట్రైన్ దిగేసరికి, స్టేషన్ నుంచి బయటకు వచ్చారు, ఎవరూ కనిపించట్లేదు, అక్కడ మీకు ఒక రౌడీ గ్యాంగ్ ఎవరో రోడ్డు మీద కూర్చొని కొంచెం మనకి కొంచెం సస్పీషియస్గా కనిపిస్తున్నారు. ఆ టైంలో మీరు ఓలా కానీ ఊబర్ కానీ తీసి నాకు సెడాన్ కారే కావాలి, లేదంటే పలానా కారు కావాలని వెయిట్ చేస్తారా, లేదా ఆటో ఉందని ఆటో బుక్ చేసుకొని వెళ్తారా? సో ఏది దొరికితే దాన్ని తీసుకొని వెళ్ళిపోతాం మనం. ఓకే, సో ఇది కూడా కరెక్ట్. ఇప్పుడున్న మనం సిచ్యువేషన్లో ఏది మంచిది అనేది ఆలోచించటం కంటే ఒకటి దొరకనప్పుడు మీకు ఏది అందుబాటులో ఉందో అది వేయించుకోండి. ఓకే, ఒకటి మంచిది ఒకటి చెడ్డది అని చెప్పడానికి దిస్ ఈజ్ టూ ఎర్లీ. ఎస్, దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దేని డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి.
కానీ ఇలా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ని బేరీజ్ వేసుకొని మీరు ఆలస్యం చేస్తే మీకు వేరే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. సో హోప్ మీ అందరికీ ఈ విషయంలో క్లారిటీ ఉంది. సో యాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అనదర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యాజ్ ఎ బిగ్ ఎంఎన్సీ అండ్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ వ్యాక్సిన్స్, ఐ కెనాట్ సజెస్ట్ పర్టికులర్లీ వన్ వ్యాక్సిన్, అవుట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో వీటి గురించి నేను ఒక ట్వీట్ వేశాను, దాన్ని చదువుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇమ్మీడియట్గా కరోనా నుంచి వెంటనే రికవరీ అయిన వెంటనే కూడా వ్యాక్సినేషన్ వేసుకోవచ్చా? వెంటనే వేసుకోవచ్చా అంటే 1 మంత్ వరకు వెయిట్ చేయటం బెటర్. మీరు కరోనా నుంచి రికవరీ అయిన తర్వాత ఒక నెల రోజులు ఆగి అప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోండి, లేదా 45 డేస్, కానీ 2 మంత్స్ ఈజ్ ఐడియల్ టైం, బట్ యూ కెన్ టేక్ ఆఫ్టర్ 1 మంత్, నో ఇష్యూస్. నెక్స్ట్ మహి, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఓకే, వచ్చిన తర్వాత ఎన్ని నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సినేషన్ వెళ్ళచ్చు? సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా మీకు, సో ఐ థింక్ ఆన్సర్ అయిపోయింది దీనికి. ఓకే ఓకే, రెండు ఇప్పుడు ఫస్ట్ డోసు సెకండ్ డోసు రెండు డోసెస్ సేమ్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకోవాలా, లేకపోతే రెండు ఒకటి వేరు వేరు తీసుకున్నా పర్వాలేదా? యా, కొంతమందికి డౌట్ వస్తుంది, మొదట ఏ కంపెనీ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో రెండవసారి కూడా అదే కంపెనీ వ్యాక్సిన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ వైరస్ మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు వాడే ఈ జీన్స్ ఏవైతే, ఐ మీన్ జన్యు పదార్థం, జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ జెనెటిక్ మెటీరియల్ కోవిషీల్డ్లో ఒకలాగా ఉంటుంది, కోవాక్సిన్లో హోల్ వైరస్ ఉంటుంది. సో మీకు 2 డిఫరెంట్ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఏదో ప్రమాదం అయితే ఏమి జరగదు, బట్ ఆ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకదానికి ట్యూన్ అవ్వదు, రెండు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో అది హాఫ్ ఇది హాఫ్ వస్తుంది అనమాట. సో బూస్టర్ డోస్ లేక మీ బాడీలో కావాల్సినంత ఇమ్యూనిటీ అయితే రాదు. సో మొదట ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో రెండవసారి కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవటం మంచిది, అలాగే తీసుకోవాలి కూడా. ఇంకొకటి, వ్యాక్సిన్స్లో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, అది వాళ్ళు అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు వ్యాక్సిన్స్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి, సో దీని గురించి పోస్ట్ డోస్లో డిస్కస్ చేస్తున్నాము. మహి, పోస్ట్ డోస్ క్వశ్చన్స్ కూడా వెళ్ళొచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వ్యాక్సిన్ పనులకి ఉపాధి పనులకి వెళ్ళొచ్చా, వెళ్ళాల్సి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అడుగుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 3 నుంచి 7 రోజుల మధ్యలో మీకు సాధారణ లక్షణాలు అయితే ఈ జ్వరము కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, లేదంటే కొంచెం మైల్డ్ హెడ్ఏక్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం అయితే ఉంది. సో అవి మీకు ఇబ్బంది పెట్టనంత వరకు మీ పని మీరు చేసుకోవచ్చు. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ లక్షణాలు ఏమన్నా వస్తే అవి స్వల్పంగా ఉండే లక్షణాలే, దానివల్ల మీరు మైల్డ్ ట్రీట్మెంట్, ఐ మీన్ కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని ఇంట్లోనే ఉండండి, ఎండకి వెళ్ళకండి. అంటే ఉపాధి పనులు అంటే ఎండలో చేయాల్సి వస్తుంది కాబట్టి డీహైడ్రేషన్ అయ్యి ఇంకొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎండకైతే వెళ్ళొద్దు. ఒక 7 రోజుల తర్వాత మీ పనులు మీరు చేసుకోండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి, ఎండకు వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ మంచినీరు అయితే తీసుకోండి, అంతే. ఓకే, ఇప్పుడు తీసుకున్న 2 డోసెస్ సరిపోతాయా, లేకపోతే ఫ్యూచర్లో మళ్ళీ 2 డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? దీని మీద ఇంకా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. సో ప్రస్తుతము మేము చేస్తున్న స్టడీస్లో 6 నెలల వరకు యాంటీబాడీస్ ఉంటున్నాయని తేలింది. సో 6 నెలల వరకు అయితే అవసరం లేదు, 6 నెలల తర్వాత ఎలా ఉంటుంది అనేది దాని మీద ఫర్దర్, అంటే పోస్ట్ మార్కెటింగ్ సర్వైలెన్స్ స్టడీస్ అంటారు, అంటే ఫార్మకో విజిలెన్స్ స్టడీస్. ఇవి మనకి కాలమే సమాధానం చెప్తుంది, వీటికి కాలంతో పాటు సమాధానాలు వస్తుంటాయి మనకి. సో దీని గురించి ఆన్సర్ చేయడానికి నా దగ్గర కూడా ఎవిడెన్స్ లేదు, అలాగని అంటే టైం కావాలి, కొంచెం ఇంకొక 4-5 నెలలు పోతే పూర్తి సమాధానం వస్తుంది దీనికి, ఎందుకంటే ఇది కొత్త వైరస్ కాబట్టి.
ఓకే సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ మై మదర్ 14 అండ్ షీ ఇస్ ఫీవర్ అండ్ బాడీ ఎక్స్ ఫ్రమ్ యెస్టర్డే 25th సో వాట్ కుడ్ పాసిబిలిటీస్ సో ఇక్కడ మనం చూసుకుంటే 2 వారాలు అంటే 11 రోజులు గ్యాప్ అయితే కనిపిస్తుంది. మీరు ఇచ్చిన ఏప్రిల్ 14 వ్యాక్సిన్ తీసుకుందా అన్నారు, ఏప్రిల్ 25 సింప్టమ్స్ వస్తున్నాయి. మేము చేసిన పరిశోధనల్లో ఏదైతే క్లినికల్ ట్రయల్స్ చేశామో వ్యాక్సిన్ మీద, సో ఈ 11th day 14th day సింప్టమ్స్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో నాకు ఉన్న అవగాహన మేరకి మీ మదర్ ఫీల్ అవుతున్న ఏవైతే సింప్టమ్స్ ఫీల్ అవుతున్నారో అవి వ్యాక్సిన్కి సంబంధించినవి కాదు అని నేను అనుకుంటున్నాను. మన ఇప్పుడు ఆవిడ భారత్ మన ఇండియాలోనే నివసిస్తుందని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో మన బాడీలో నుంచి చాలా చెమట అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల డీహైడ్రేషన్ అయ్యి సాల్ట్ లాస్ ఉండి చిన్న మజిల్ పెయిన్స్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది ఎండాకాలం. మేబీ ఆవిడ సరిపడా వాటర్ తాగుతున్నారో లేదో ఒకసారి అడగండి. అడిగిన తర్వాత ఇన్ కేస్ మీకు వచ్చే ఆన్సర్ను బట్టి మీరు మినిమం రోజుకి 3.5 లీటర్ల వాటర్ తీసుకోమని చెప్పండి. ఆ వయసులో కొంచెం బత్తాయి, ఆరెంజ్, లెమన్ జ్యూసెస్ కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని వాటిని తాగితే ఈ మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్ వీటి నుంచి అవకాశం రావటం అనేది జరుగుతుంది. లేదా ఫీవర్ కంటిన్యూస్గా ఉంటే, దగ్గు కూడా వస్తూ ఒకవేళ తగ్గలేదు అంటే అనుమానం ఉంటే కనుక కోవిడ్ టెస్ట్కి వెళ్ళండి. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన అది 14 రోజుల్లో యాంటీబాడీస్ ఏం డెవలప్ అవ్వవు, ఒకవేళ ఇన్ఫెక్ట్ అయ్యి ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, దీన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్, ప్రీవియస్లీ యాంటీబాడీస్ జనరేట్ అయినాయి అంటున్నారు అండ్ వ్యాక్సిన్ షార్టేజ్ తక్కువ ఉన్నది కదా, సో వ్యాక్సిన్ తీసుకోవడంలో కొంచెం డిలే చేయవచ్చా లేకపోతే ఇమీడియట్గా వ్యాక్సిన్ తీసుకోవాలని అడుగుతున్నాను. సో ప్రీవియస్గా ఇన్ఫెక్షన్ ఉంటే మీకు యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి, బట్ అవి 2 మంత్స్ 3 మంత్స్ వరకు న్యాచురల్ ఇన్ఫెక్షన్లో 2-3 మంత్స్ వరకు బాడీలో ఉంటున్నాయని తేలింది. అంటే అబౌవ్ 50 లెవెల్స్లో 3 మంత్స్ అయితే కనుక యూ కెన్ గో ఫర్ వ్యాక్సినేషన్. 6 నెలల వరకు వెయిట్ చేయకపోవటం మంచిది, బెటర్ టు గో ఫర్ వ్యాక్సినేషన్. సో గుడ్ ఎనఫ్ యాంటీబాడీస్ అంటే అబౌవ్ 50 ఉంటే గుడ్ ఎనఫ్, బట్ నాట్ ఫెయిర్ ఎనఫ్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్. సో అవి బాగానే ఉన్నట్లు, అంటే మీ ఇన్ఫెక్షన్ సివియారిటీని తగ్గించగలవు కానీ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపలేవు. సో అబౌవ్ కోవిడ్ రాకుండా ఎనీ లెవెల్ అంటే ఇప్పుడు 100, 120 అబౌవ్ లెవెల్ ఉంటే బాగుంటుంది, లేదా 70 అబౌవ్ ఉన్నా ఓకే. ఓకే కోవిడ్ రికవర్ అయిన తర్వాత ఎన్ని రోజులకి ప్లాస్మా ఇవ్వచ్చు, ఎన్ని రోజుల వరకు ప్లాస్మా ఇవ్వచ్చు? ఇది ప్రస్తుతం మన ICMR గైడ్ లైన్స్ ప్రకారం, రీసెంట్గా వాళ్ళు మార్చిలో రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం కోవిడ్ నుంచి రికవరీ అయిన 1 మంత్ తర్వాత మీరు ప్లాస్మా డొనేట్ చేయొచ్చు, బ్లడ్ డొనేట్ చేయొచ్చు 1 నెల తర్వాత. ఓకే ఎన్ని వరకు? మ్యాక్సిమం 2 మంత్స్ ఉంటాయి యాంటీబాడీస్. సో మీకు ఎలాగూ మీరు ప్లాస్మా డొనేట్ చేసే ముందు యాంటీబాడీ టెస్టింగ్ చేస్తారు కదా, మీకు సఫిషియంట్ లెవెల్స్ ఉంటేనే ప్లాస్మా తీసుకుంటారు, లేదంటే తీసుకోరు. ఓకే ఇంకొక ఇప్పుడు మన మిస్కాన్సెప్షన్ ఒకటి ఉన్నది ఇక్కడ, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 15 డేస్ వరకు టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుందని ఒక న్యూస్ ఉంది, ఒక రూమర్, ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ వై? ఇది తప్పు అని చెప్పేసి చెప్పటం నేను జరిగింది. ఎందుకంటే మనం ఇచ్చే వ్యాక్సిన్స్ అన్నీ ఏదర్ డెడ్ వ్యాక్సిన్స్, లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ ఆర్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్. సో ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందో మీకు ఇంతకుముందు చెప్పాను నేను. ఈ ఎంఆర్ఎన్ఏని డిఎన్ఏ కింద కన్వర్ట్ చేసి ఆ డిఎన్ఏని యాంప్లిఫికేషన్ చేయటం ద్వారా ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనే ఆ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యాక్సిన్స్లో ఉన్న జన్యు పదార్థాన్ని, జెనెటిక్ మెటీరియల్ని ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో మనం డిఎన్ఏ కింద మార్చలేము. సో
ఎంఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ కింద మార్చటం అనే ఒక స్టెప్ అక్కడ బ్రేక్ అయిపోతుంది. సో ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రావటం అనేది జరగదు. సో ఇది ఒక అపోహ ఎవరో కావాలని క్రియేట్ చేసింది ఇది. సో ఇది తప్పు. ఓకే, వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది 15 డేస్ తర్వాత, ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతుందని ఇంకొక రూమర్ ఉంది, దాని గురించి మీ కామెంట్. ఇది కూడా తప్పు, ఇది కూడా తప్పు. ఒకసారి ఏదైనా ఫారెన్ బాడీ మన ఒక శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ. ఎవరైనా ఎవరైతే అల్లరి మూకలు కానీ లేదంటే సంఘ విద్రోహ శక్తులు కానీ ఒక సెంటర్లోకి వచ్చి గొడవ చేస్తుంటే ఏమవుతుంది? పోలీసులు అక్కడి నుంచి పారిపోతారా లేదంటే ఎక్కువ మంది అక్కడికి పోలీసులు వస్తారా? ఎక్కువ మంది పోలీసులు వస్తారు. అవసరమైతే సిఆర్పిఎఫ్ లేదంటే ఎక్కువ మంది వస్తారు. అవసరమైతే సిఆర్పిఎఫ్ వాళ్ళు లేదంటే ఆర్మీ వీళ్ళు కూడా సివియారిటీని బట్టి రంగంలో దిగుతాయి. మన శరీరం కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన శరీరానికి శత్రువులే. సో ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎప్పుడైతే మన శరీరంలోకి ఎంటర్ అయ్యాయో మన శరీరంలో మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ అని ఉంటాయి. మ్యాక్రోఫోజెస్ కానీ, న్యూట్రోఫిల్స్ కానీ, లేదా న్యాచురల్ కిల్లర్ సెల్స్ కానీ, ఇలా ఇమ్యూనిటీలో రకరకాల సెల్స్ ఉంటాయి. అంటే టెక్నికల్ డీటెయిల్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, అందరికీ అర్థమవుతుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా వీ కెన్ కంపేర్ దెమ్ టు పోలీస్, ఆర్మీ, వీళ్ళందరితో కంపేర్ చేయొచ్చు. సో ఈ ఫారెన్ బాడీ ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ పెరగటమే తప్పించి తగ్గటం అనేది జరగదు. అవి తగ్గాయి అంటే కనుక మనం చనిపోయినట్టే లెక్క. సో ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో వ్యాక్సిన్ తీసుకున్న 15 రోజుల తర్వాత ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది అన్నారు కదా, దాని గురించి. ఇంక్రీజ్ అవుతుంది కంపల్సరీగా యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, 4 or 8 weeks డ్యూరేషన్ సెకండ్ డోస్ కోసం 4 or 8 weeks విండో దాటితే ఏమవుతుంది? అంటే ఇప్పుడు వ్యాక్సిన్ అవైలబిలిటీ కానీ క్రౌడ్ వల్ల కానీ ఒకవేళ డిలే అవుతే సెకండ్ డోస్ తీసుకోవడంలో ఏం జరుగుతుంది? ఇమ్యూనిటీ అనేది మనం అనుకున్న స్థాయిలో డెవలప్ అవుతే జరగదు. ఉదాహరణకి కోవాక్సిన్ వచ్చేసి 4 weeks గ్యాప్లో ఇస్తున్నాము, కోవిషీల్డ్ వచ్చేసి 6 weeks or 8 weeks గ్యాప్లో ఇస్తున్నాం. ఈ గ్యాప్కి ముందు కానీ వెనక కానీ ఇవ్వటం వలన రావాల్సిన స్థాయిలో యాంటీబాడీస్ అనేవి మన శరీరంలోకి రావన్నమాట. అంతే తప్పించి దానివల్ల నష్టమైతే ఉండదు, కాకపోతే మీకు కలగాల్సిన లాభం కలగదు. రైట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ డోస్ తర్వాత ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళు సెకండ్ డోస్ తీసుకోవచ్చా, తీసుకుంటే ఎప్పుడు తీసుకోవాలి? ఇది కొంచెం క్రిటికల్ క్వశ్చన్. ఎందుకంటే ఫస్ట్ డోస్ తర్వాత ఎప్పుడు ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం, ఇప్పుడు రీసెర్చర్స్ సజెస్ట్ చేస్తున్న దాని ప్రకారం, ఫస్ట్ డోస్ తర్వాత ఇన్ఫెక్షన్ ఎప్పుడు వచ్చినా సరే, అది వారం తర్వాత రావచ్చు లేదంటే 25వ రోజు రావచ్చు, ఎప్పుడు వచ్చినా సరే ఆ వ్యాక్సిన్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా 1 నెల తర్వాత 2వ డోస్ తీసుకోమని అయితే సజెషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. బట్ ఈ గైడ్ లైన్స్ అనేవి భవిష్యత్తులో మారచ్చు. యాజ్ ఆఫ్ నౌ సెకండ్ డోస్ తీసుకోవచ్చు 1 మంత్ తర్వాత. ఫస్ట్ డోస్ తీసుకున్నాక మీకు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన రోజు నుంచి 1 నెల తర్వాత 2వ డోస్ తీసుకోవచ్చు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, కోవిడ్ ఇన్ఫెక్షన్ రికవరీ తర్వాత మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. సో నా కొలీగ్ డాక్టర్, సో తను ఫస్ట్ ఫేజ్లో ఇన్ఫెక్ట్ అయ్యాడు, సో సెకండ్ ఫేజ్లో మళ్ళీ రీసెంట్గా ఇన్ఫెక్ట్ అయ్యారు. సో అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఏదైతే డెవలప్ అవుతున్న ఇమ్యూనిటీ అనేది లైఫ్ లాంగ్ ఉండట్లేదు.
మధ్యలో యాంటీబాడీస్ అనేవి తగ్గిపోవటం జరుగుతూ ఉంది. సో దానివల్ల రీఇన్ఫెక్షన్కి అవకాశం అయితే ఉంది. ఓకే, ఇక్కడతో పోస్ట్ డోస్ కేటగిరీ అయిపోయింది డాక్టర్. మహి, ఈ కోమార్బిడ్కి వెళ్లే ముందు టెస్టింగ్లో చాలా మంది చాలా డౌట్స్, అంటే ఆ సిటీ వాల్యూ గురించి చాలా మంది అడిగారు. ఓకే, సో డిఎంస్లో అడిగారు, దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే డాక్టర్, గో అహెడ్. సో మీరు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకున్నప్పుడు మీకు కింద సిటీ వాల్యూ అని చెప్పేసి ఒక వాల్యూ ఇస్తున్నారు, ఓకే, సైకిల్ థ్రెష్హోల్డ్ వాల్యూ అంటారు దాన్ని. ఇంత టెక్నికల్ టర్మ్ని మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మన బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక చేపల చెరువు కానీ ఒక రొయ్యల చెరువు కానీ తీసుకోండి. చేపల చెరువు నిండా చేపలు ఉన్నాయనుకోండి, ఒక ట్రక్ నింపడానికి 3 సార్లు వల వేస్తే ట్రక్ నిండిపోద్ది, అవునా కదా? అవును. అదే చేపల చెరువులో అక్కడక్కడ చేపలు ఉన్నాయనుకోండి, ఆ ట్రక్ నింపడానికి ఎన్నిసార్లు వల వేయాలి? ఒక 10 సార్లు వేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ సిటీ వాల్యూ అనేది ఆ 3 సార్ల 10 సార్ల అనేది. ఓకే, ఇప్పుడు మీకు సిటీ వాల్యూ తక్కువ ఉందనుకోండి, మీ బాడీలో ఉన్న ఎక్కువ వైరస్ ఉన్నట్టు అర్థం, అంటే వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నట్లు అర్థం. సో వెంటనే డిటెక్ట్ చేసేస్తుంది, త్వరగా నిండిపోతుంది ట్రక్. సిటీ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, సో మీ బాడీలో ఉన్న వైరస్ని గుర్తించడానికి ఎక్కువ టైం, అంటే ఎక్కువ సైకిల్ థ్రెష్హోల్డ్స్ అనేవి అవసరమవుతున్నాయి, అంటే ఎక్కువ సార్లు వల వేయాల్సి వస్తుంది. సో సిటీ వాల్యూ ఎక్కువ ఉంది అని భయపడద్దు ఎవరు. సిటీ వాల్యూ అనేది 25 కంటే ఎక్కువ ఉంటే అది కోవిడ్ ఇన్ఫెక్షన్ కింద కన్సిడర్ చేయట్లేదు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం. ఈ మధ్య మహారాష్ట్ర ప్రభుత్వము ఏకంగా సిటీ వాల్యూని 25 నుంచి 18కి తగ్గించమని అడిగింది, కానీ ఐసీఎంఆర్ ఒప్పుకోలేదు. అంటే సిటీఎంఆర్ థ్రెష్హోల్డ్ మీకు 25 పైన ఉంటే మంచిది, అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ వైరల్ లోడ్ ఉన్నట్టు మీ బాడీలో. హోప్ అందరికీ ఈ సిటీ వాల్యూ గురించి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకొకటి, వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నంత మాత్రాన మీకు ఏదో ప్రమాదం అయితే ముంచుకొచ్చేది, ఆ వైరల్ లోడ్ను బట్టి మన బాడీలో ఇమ్యూనిటీ కూడా ఫైట్ చేస్తుంది దాని గురించి. సో దాని గురించి కూడా భయపడద్దు తక్కువ ఉన్న వాళ్ళు కూడా. సో మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే కనుక ఎక్కువ వైరస్ని కూడా ఫైట్ చేయగలదు. కొంత ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళుకి కొంచెం హాస్పిటలైజేషన్ అనేది అవసరమయ్యే అవకాశం ఉంటుంది, అంతే. దిస్ ఈజ్ అబౌట్ సిటీ వాల్యూ ఇన్ ఆర్టీపీసీఆర్. ఓకే, షల్ వి గో టు కోమార్బిడ్ కండిషన్స్ సెక్షన్ డాక్టర్? ఎస్ ఎస్ ఎస్, ఇది చాలా మంది ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్స్. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఈ సెక్షన్ నుంచి అడుగుతున్నారు. ఈ సెక్షన్ నుంచి అడుగుతున్నారు. సర్, ఐ యామ్ 31 ఇయర్స్ ఓల్డ్ అండ్ డయాబెటిక్ పేషెంట్, కెన్ ఐ గెట్ కోవిడ్ వ్యాక్సిన్? ఎస్, తీసుకోండి, ఇబ్బంది లేదు. మీకు వేరే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటే హ్యాపీగా తీసుకోండి. ఓకే, మై మదర్ హ్యాస్ బీన్ డయాగ్నైజ్డ్ విత్ హైపర్ థైరాయిడ్ 4 మంత్స్ బ్యాక్ అండ్ నౌ అండ్ ఆన్ మెడికేషన్ నౌ, కెన్ షీ టేక్ వ్యాక్సిన్? ఇది కొంచెం ఇప్పటికీ కొంచెం డౌట్ ఉన్న క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి, ఎందుకంటే మేము ట్రయల్స్ వేసినప్పుడు ఈ హైపర్ థైరాయిడం కానీ థైరాయిడిజం కానీ, అంటే థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళని స్టడీలో ఇంక్లూడ్ చేయలేదు. సో దీని మీద మనకి పూర్తి డేటా అయితే లేదు, నేను దీనికి ఆన్సర్ చేయలేను, ఏమనుకోకండి, ఎందుకంటే నా దగ్గర పూర్తి సమాధానం లేదు దీని గురించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ ఎ కిడ్నీ ఇష్యూ ఆర్ హార్ట్ ఇష్యూ, కెన్ దే టేక్ వ్యాక్సిన్? హౌ అబౌట్ షుగర్ అండ్ హై బీపీ పేషెంట్స్? షుగర్ బీపీ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చండి. కిడ్నీ ఇష్యూ హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మీరు ఏవైతే మందులు వాడుతున్నారో అందులో ఏమన్నా వేరే, అంటే స్టిరాయిడ్స్ ఏమన్నా వాడుతున్నారా, లేదంటే ఇంకేదైనా
కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇమ్యునో సప్రెసెంట్స్ ఏమన్నా వాడుతున్నారా, ఇలాంటివి ఏమన్నా వాడుతున్నారా, దాన్ని బట్టి మీరు మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మందులు తీసుకునే దాన్ని బట్టి మీకు వ్యాక్సినేషన్ అనేది ఇస్తారనమాట. సో ఒకవేళ మీరు స్టెరాయిడ్స్ కానీ లేదంటే ఈ ఇమ్యూన్ సప్రెసెంట్స్ కానీ తీసుకుంటున్నట్లయితే వ్యాక్సిన్ తీసుకోకూడదు. అవి కాకుండా వేరే మందులు తీసుకుంటుంటే తీసుకోవచ్చు. ఇంకొంతమంది బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని చాలామంది అడిగారు. సో బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మై డాడీ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ యూరినరీ బ్లాడర్ క్యారికోమా క్యార్సినోమా క్యారిసినోమా, క్యార్సినోమా స్టేజ్ 2. షెల్ వి గో ఎస్. అహెడ్ అండ్ టేక్ వ్యాక్సినేషన్? సో క్యారిసినోమా స్టేజ్ 2 అంటే రెండో స్టేజ్ క్యాన్సర్లో ఉన్నారు వీళ్ళు. సో వేరే ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారేమో చూడాలి. అంతకంటే ముందు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఆ టైంలో వ్యాక్సిన్ తీసుకోకూడదు. సో ఈ విషయంలో డోంట్ గో ఫర్ వ్యాక్సినేషన్. సఫరింగ్ ఫ్రమ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. మై మదర్ ఏజ్ 45 హ్యాస్ గాన్ సర్జరీ, గర్భసంచి ఆపరేషన్ ఇన్ లాస్ట్ మంత్, ఓకే 9th of March. మై క్వశ్చన్ ఈస్ ఓకే కెన్ షీ టేక్ ద వ్యాక్సినేషన్? ఇఫ్ ఎస్, పోస్ట్ ద వ్యాక్సినేషన్ కెన్ షీ కంటిన్యూ టాబ్లెట్స్ బీయింగ్ యూజ్ ఫర్ ఆపరేషన్ డన్? ఎస్ షీ హ్యాస్ షీ కెన్. థైరాయిడ్ డయాబెటీస్ అండ్ బోత్ ఆర్ నార్మల్ నౌ. థైరాయిడ్ నార్మల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. హైపర్ థైరాయిడిజంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పలేదు కానీ నార్మల్గా ఉంది కాబట్టి తీసుకోవచ్చు. థైరాయిడ్ లెవెల్స్ కంటిన్యూగా ఐ మీన్ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి. సో సర్జరీ అయ్యి 1 మంత్ పైన అయిపోయింది కాబట్టి సో షీ కెన్ టేక్ వ్యాక్సినేషన్, నో ప్రాబ్లం. Many people doubt if they can continue their regular treatment for DM and DMHTN like metformin, Losartan, losartan, statins, stanis. clopidogrel. ఎస్ దే కెన్ కంటిన్యూ దేర్ మెడికేషన్. వాళ్ళు ఎప్పుడు అప్పటి వరకు తీసుకుంటున్న మందులు ఆపద్దు వ్యాక్సినేషన్ అయింది కదా అని, ఎందుకంటే దానివల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ బీపీ కంట్రోల్లో ఉండకపోవటం లేదా షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం, సో ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు తీసుకుంటున్న మందులు కంటిన్యూ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. ఓకే, అండ్ ఆస్మా పేషెంట్స్ కి డాక్టర్, చెప్పండి చెప్పండి. ఆస్మా పేషెంట్స్ కి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్మా పేషెంట్స్కి కొన్ని కేసెస్లో ఫారెన్లో ఇప్పుడు యుఎస్ యూకే లాంటి కంట్రీస్లో కొంతమంది తీసుకున్నారు, వాళ్ళకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదు. సో తీసుకోవచ్చండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, హెచ్ఐవి పేషెంట్, అది మనం ఇంతకు ముందు చూసిన క్వశ్చన్ డాక్టర్, ఎస్ ఎస్ గవర్నమెంట్ ఎస్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ సో వాడుతున్నారు, ఈ కెన్ షీ టేక్ ద హెచ్ఐవి వ్యాక్సిన్? అనేది, ఎస్ హెచ్ఐవి అంటేనే మీకు పేరులోనే ఉంది, హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ అని. సో వీళ్ళల్లో ఈ హెచ్ఐవి వైరస్ మనల్ని ఎలా నాశనం చేస్తుందంటే మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పూర్తిగా తగ్గించి వేస్తుంది. దానివల్ల కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్, ఎయిడ్స్. హెచ్ఐవి అనేది వైరస్, ఎయిడ్స్ అనేది జబ్బు. సో ఈ ఎయిడ్స్ అనే జబ్బు అనేది రావటం జరుగుతుంది. సో ఎయిడ్స్ పేరులో ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఈ హెచ్ఐవి కండిషన్ ఉన్నప్పుడు వీళ్ళకి CD4 కౌంట్స్ చూసుకోవాలన్నమాట. అదొక వాల్యూ ఉంటుంది. ఆ CD4 లెవెల్ అబోవ్ 400 ఉంటే పర్వాలేదు, అంటే ఇమ్యూన్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నట్టు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ సజెస్ట్ నాట్ టు గివ్ వ్యాక్సిన్ ఫర్ కోవిడ్ ఫర్ హెచ్ఐవి పేషెంట్, నో. నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్, దిస్ ఈస్ అబౌట్ క్యాన్సర్ పేషెంట్. మై మదర్ ఈస్ క్యాన్సర్ పేషెంట్ అండ్ ఓకే ఆఫ్టర్ కీమో అండ్ రేడియేషన్ నౌ సమ్ ఇంజెక్షన్ ఇస్ ఆన్ కోర్స్ అండ్ ఎస్ ఎస్ 9 out of 19 ఆర్ ఓవర్. ఎస్ ఎస్ పేషెంట్ ట్రాన్స్టూజుమాబ్ అనే ఇంజెక్షన్ తీసుకుంటున్నారు ఈ ఈ విషయంలో. సో కీమోథెరపీ తీసుకుంటున్నారు, ఇది మోనోక్లోనల్ యాంటీబాడీస్.
సో ఏదైనా సరే వీళ్ళకి సిఆర్పి లెవెల్స్ అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ప్రాబబుల్లీ ఇది మెటాస్టాటిక్ ఎండ్ స్టేజ్ మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు ఈ కేసు. సో ఐ బెటర్ మీన్ ఐ సజెస్ట్ నాట్ టు గివ్ వ్యాక్సిన్ ఫర్ దిస్ పేషెంట్ బికాస్ షీ ఈజ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ట్రాన్స్టిజుమాబ్. Okay. My spouse is having a vertigo issue, and is it okay to go to okay for vaccination? ఎస్, వెట్టిగో అంటే చెవిలో చెవికి సంబంధించిన ప్రాబ్లం, అంటే వీళ్ళకి తలంతా తిరుగుతున్నట్లు ఉంటుంది. సో ఈ కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్స్కి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాస్ చేసే అవకాశం అయితే లేదు. సో ఎక్కడ కూడా ఇంతవరకు చూడలేదు. సో ఈ పేషెంట్ హ్యాపీగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, హెవీ డయాబెటిక్ పేషెంట్స్కి డాక్టర్? హెవీ డయాబెటిక్ పేషెంట్ ఇన్ ద సెన్స్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అని అనుకుంటున్నాను నేను, అంటే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయా లేదా అని. అలా షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటే వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు కూడా ఇమ్యునో కాంప్రమైజ్డ్ స్టేట్లో డెబిలిటేటెడ్ పేషెంట్స్ అంటారు వీటిని, వీళ్ళని. సో ఆ వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది అసెస్ చేసిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాలి. సో దయచేసి దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో పేషెంట్ హెల్త్ కండిషన్ అనే అసెస్ చేసి వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తారు, అంత నార్మల్గా ఉంటే. ఓకే డాక్టర్, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అబౌట్ లివర్ డిజార్డర్ కాల్డ్ గిల్బర్ట్ సిండ్రోమ్. ఎస్ ఎస్ సో గిల్బర్ట్స్ హీ గాట్ కోవిడ్ లాస్ట్ మంత్ అండ్ రికవర్డ్. హిస్ ఓకే బిలిరుబిన్ లెవెల్ వాజ్ 2.1 అండ్ 20 డేస్ అగో. ఓకే స్టిల్ హీ సఫర్స్ ఫ్రమ్ గ్యాస్ట్రైటిస్ అండ్ జాండిస్ లైక్ సిమ్టమ్స్ విత్ పూర్ అపెటైట్. హీ ఈస్ అనేబుల్ టు డైజెస్ట్ ప్రోటీన్ డైట్ అండ్ ఇంప్రూవ్ హిస్ వెయిట్. వాట్ ఈస్ ద రికమెండెడ్ డైట్ అండ్ మెడికేషన్ ఫర్ హిమ్? సో ఆ గిల్బర్ట్ డిసీజ్ ప్రాబ్లం వల్లనే ఇలా జరుగుతుంది ఇది. సో బెటర్ దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుకుంటూ, ప్రోటీన్ డైట్ డైజెస్ట్ చేసుకోవటం ఇబ్బందిగా ఉంది కాబట్టి నార్మల్ సింపుల్లీ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ ఏమైనా ఇస్తే, లైక్ వెజిటబుల్స్ ఇలాంటివి ఏమైనా ఇస్తే బాగుంటుందేమో అని ఉద్దేశం. సో దీనికి షీ కెన్ టేక్ లైక్ ఫ్రూట్స్. ఓకే మోర్ ఫ్రూట్స్. మోర్ ఫ్రూట్స్. ఎస్ ఎస్ దిస్ జాండిస్ జాండిస్ లైక్ ఎఫెక్ట్స్ వచ్చేసి ప్యూర్గా ఆవిడకి ఓల్డ్ ఇంతకు ముందు ఆ ఫ్రెండ్కి ఉన్న డిజార్డర్ వల్లే అది. ఓకే డాక్టర్, నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇప్పుడే అడిగారు, హెపటైటిస్ బి పేషెంట్స్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఓల్డ్ కేసా న్యూ కేసా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో క్రానిక్ హెపట్ అంటే ఓల్డ్ కేస్ అయితే తీసుకోవచ్చు, ఫ్రెష్ ఇన్ఫెక్షన్ అయితే తీసుకోకూడదు. అంటే రీసెంట్గా ఇన్ఫెక్ట్ అయి ఉంటే కనుక తీసుకోవద్దు, ఓకే. పాత కేసు అయితే కనుక తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో కోమార్బిడ్ సెక్షన్ అయిపోయింది. అండ్ మీరు యాడ్ చేస్తా అనుకుంటే సైకలాజికల్ సపోర్ట్ కూడా యాడ్ చేయొచ్చు డాక్టర్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఇన్సామ్నియా డ్యూరింగ్ దీస్ టైమ్స్. సో సైకలాజికల్ స్ట్రెస్ అనేది అసలు కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఉంది, లేని వాళ్ళకి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల వల్ల. సో ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో, ఇప్పుడు ఈ సెషన్లో మీరు విన్నది ఏదైతే ఉందో, సో వీటిని మీరు ఇంకొకరికి చెప్పటం చెయ్యండి. సో ఫ్రెండ్స్తో మాట్లాడండి ఎక్కువ, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడండి. సోషల్ మీడియాలో ఇంక్లూడింగ్ ట్విట్టర్ ఈ వచ్చే నెగిటివ్ న్యూస్ని మీరు నమ్మొద్దు. మీరు చూసే కొద్దీ ఇవి ఇంకా దానికి సంబంధించిన న్యూస్ని ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటుంది ట్విట్టర్ కూడా. అంటే యు ఆర్ ఇంట్రెస్టెడ్ టాపిక్ అని స్పెషల్గా మళ్ళీ ఆ డెత్స్నే తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది. సో దయచేసి వాటిని షేర్ చేయటం ఆపేయండి, ఎందుకంటే చనిపోయిన వాళ్ళని మనం ఎలాగో తీసుకురాలేం. సో వాళ్ళ ఫ్యామిలీస్కి మోరల్ సపోర్ట్ అనేది ఇద్దాం, అంతే తప్పించి మిగిలిన వాళ్ళన్నా హ్యాపీగా ఉంచుదాం. సో బై స్ప్రెడింగ్ అవేర్నెస్. ఓకే, సో ఇలాంటివి ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడండి, పిల్లలతో స్ప్రెండ్ చేయండి పిల్లలు ఉన్న వాళ్ళైతే, లేదా ఫ్యామిలీస్తో ఉన్నవాళ్ళు ఫ్యామిలీస్తో స్ప్రెండ్ చేయండి, సింగిల్గా ఉన్నవాళ్ళు ఓవర్ ద ఫోన్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. సో ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా చేసుకోండి, ఇది బెస్ట్. సైకలాజికల్గా మీరు యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
లేదంటే ఏమైనా హాబీస్ ఉంటే వాటి మీద ఫోకస్ చేయండి. సో సో నెక్స్ట్ ఎవరైనా ప్రికాషన్ ఇక్కడ ప్రికాషన్ మహి ఎవరైనా యా ఎవరైనా సైకాలజిస్టులు కానీ సైకియాట్రిస్టులు కానీ మన ఈ స్పేస్లో ఉంటే వాళ్ళతో మాట్లాడిద్దాం ఈ టాపిక్ మీద, బికాజ్ ఐ మే నాట్ బి ద రైట్ పర్సన్ టు స్పీక్ అబౌట్ దిస్ కౌన్సిలింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ కెన్ ఐ మీన్ ఎవరైనా సైకాలజిస్ట్ కానీ కౌన్సిలర్స్ కానీ ఉంటే ఒకసారి నాకు రిక్వెస్ట్ పెట్టండి, నేను స్పీకర్ యాడ్ చేస్తాను. అండ్ డాక్టర్ మనం నెక్స్ట్ ప్రికాషన్ సెక్షన్కి వెళ్దామా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేద్దామా సైకాలజీ అని? యా ఈలోపు మనం ప్రికాషన్స్ డిస్కస్ చేసుకుందాం, ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుతాం. ఒకసారి మైక్ చెక్ చేయండి, ఎవరైనా 100 ఎమోజీ ఇవ్వండి, మైక్ ప్రాబ్లం ఉంటే వీ కెన్ ట్రై అగైన్. సో మనం సైకాలజిస్ట్ కోసం అడిగినందుకు మనోభావాలు అనే ఒక హ్యాండిల్ రిక్వెస్ట్ చేశారు స్పీకర్. బ్రో యూ కెన్ యాడ్ యువర్ ఇన్పుట్స్ హియర్ బ్రో. Okay, thank you. Thank you for feedback. Dr. Manu, next section kill them. Manu Bawal Achnapudu, then we can add him. Yes. His comments. Yes, we can go for precautions. So, next section is precautions. So, you want to start with it and then take questions if you want. Yeah, we can directly take questions because everybody is aware of it. Andariki మన సామాజిక మాధ్యమాల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ వార్తా ఛానళ్ళలో కానీ ఈ ప్రికాషన్స్ గురించి మనకి ఒక సంవత్సరం నుంచి అందరు తగిన జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు కాబట్టి వీటి గురించి బేసిక్ ఐడియా చాలామందికి ఉంది. సో దీని గురించి స్పెషల్గా ఏది చెప్పదలుచుకోలేదు. సో డైరెక్ట్గా వాళ్ళ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేద్దాం. ఓకే, డస్ కరోనా స్ప్రెడ్ త్రూ ఫుడ్? ఆన్లైన్ డెలివరీ చేసుకోవడం సేఫేనా? పాజిటివ్ ఉన్న పర్సన్ కుక్ చేసి తింటే కరోనా వస్తుందా మనకి? నో, ఫుడ్ ద్వారా కరోనా వ్యాపించదని కొంతమంది స్టడీస్లో కూడా చెప్పడం జరిగింది. సో దట్ పాజిటివ్ ఉన్న పేషెంట్ కుక్ చేసినా సరే ఫుడ్ అనేది బాగా ఒక 70-80 డిగ్రీస్లో లేదా అబోవ్ 100 డిగ్రీస్లో కుక్ చేయటం జరుగుతుంది కాబట్టి సో ఆ వైరస్ అనేది బతికే అవకాశం లేదు. అదేవిధంగా కుక్ చేసిన వ్యక్తే ప్యాకింగ్ చేయటం అనేది జరగదు. ఓకే, సో ప్యాకింగ్ అనేది వేరే వాళ్ళు చేస్తారు కాబట్టి ప్యాకింగ్ మీద ఏమైనా అంటుకునే అవకాశం ఉందా అనే డౌట్ వస్తే ఇక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సర్ఫేస్ స్ప్రెడ్ అనేది అంటే ఒక కోవిడ్ వైరస్ ఉన్న ఒక ఉపరితలాన్ని మీరు చేతితో తాకినప్పుడు అది మీకు సంక్రమించే అవకాశం 10,000 మందిలో ఒకరికి ఉంది. ఇది రీసెంట్గా అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని వాళ్ళు దీని గురించి పరిశోధన చేశారు. సో ఒకరి 10,000 మందిలో ఒకరికే అవకాశం ఉంది. సో అది కూడా ప్యాకేజ్ ద్వారా. ప్యాకేజ్ వచ్చిన తర్వాత మీరు ఆ ఫుడ్ని నీట్గా పక్కకి తీసేసి మీ ఇంట్లో ఉన్న గిన్నెలో వేసుకొని ఆ ప్యాకేజీని బయటపడేసి మీ చేతులు సోప్తో వాష్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. సో ఈ భయం అయితే పెట్టుకోకండి, ఆర్డర్ పెట్టుకోండి, ఏమి ఇబ్బంది లేదు, కడుపు కాల్చుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఒబీస్ పర్సన్స్ కి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కోవిడ్ కేర్ ఎట్లా, అంటే ఎట్లాంటి కేర్ తీసుకోవాలి ఇంట్లో? ఒబెసిటీ ఉన్న వాళ్ళు కోవిడ్ కేర్ తీసుకోవటం అంటే డైట్ పరంగానే వాళ్ళు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ట్రై చేయటం తప్పించి స్పెషల్గా ఏమీ లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు బరువు తగ్గే అవకాశం కూడా లేదు కాబట్టి. సో ఇఫ్ దే కెన్
మీన్ రెడ్యూస్ దేర్ వెయిట్ ఇట్ ఈస్ గుడ్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ కాబట్టి సో వాళ్ళు ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే విధంగా ఈ డిఫరెంట్ అంటే ఎక్సర్సైజ్లు అవి ఇవి చేసుకుంటూ ఉంటే బెస్ట్. ప్రోటీన్ ఫుడ్స్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్లు తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఓకే అండ్ హోమ్ క్వారంటైన్ డూస్ అండ్ డోస్ డోంట్స్ వి కెన్ టేక్ లేటర్. సో యా 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 డబుల్ మాస్క్ టెక్నిక్ ఎఫెక్టివా కాదా, హౌ ఇట్ కెన్ వర్క్? ఇట్ ఈస్ ఎఫెక్టివ్. హౌ ఇట్ కెన్ వర్క్ అంటే ప్రివెంట్ చేస్తుంది, చాలా వీడియోస్ ఉన్నాయి కదా. సో ఇట్ విల్ వర్క్ డబుల్ మాస్క్ టెక్నిక్ అట్లీస్ట్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. ఓకే పీపుల్ ఆర్ ఇన్ టు పానిక్ మోడ్ ఇన్ ది సెకండ్ వేవ్, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ప్రెషర్ ఓన్లీ డ్రైన్స్ ఎనర్జీ అండ్ ఇట్ డస్ నాట్ డూ గుడ్. స్టేట్ ఆఫ్ మైండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఐ థింక్ ప్లీజ్ హెల్ప్ హౌ టు రిమైన్ పాజిటివ్ అండ్ కామ్ డ్యూరింగ్ కామ్ అండ్ స్ట్రాంగ్. ఎస్. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, మనము వైవాలో ఎక్స్టర్నల్ ముందు కూర్చున్నప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, ఆన్సర్ తెలిస్తే మనం టెన్షన్ పడం, కామ్గా ఉంటాం. ఆన్సర్ తెలియలేదనుకో టెన్షన్ పడిపోతాం. సో ఇప్పుడు ఈ కరోనాకు సంబంధించి కూడా, కోవిడ్కి సంబంధించి కూడా, వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాట్ ఈస్ ద సొల్యూషన్ అని మీకు పూర్తిగా తెలిస్తే యూ కెన్ ఆన్సర్, ఐ మీన్ యూ కెన్ ఆన్సర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ కీప్ క్వైట్ పీస్ఫుల్లీ. ఓకే. సో మీకు మీరు నాలెడ్జ్ పెంచుకోండి, పక్కన వాళ్ళు భయపడే వాళ్ళకి మీకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేయండి, పాజిటివ్ వైబ్స్ అనేవి స్ప్రెడ్ చేయండి. అన్నెసరీ రూమర్స్కి స్ప్రెడ్ చేయొద్దు, అనవసరంగా టీవీ ఛానల్స్ చూడొద్దు, న్యూస్ ఛానల్స్ పర్టికులర్లీ. ఎందుకంటే బికాజ్ వీఆర్ చూస్తున్నాం, అందులో ఉండే మ్యాటర్ ఒక 30 seconds లేదా 1 minute ఉంటుంది, దాన్ని 30 minutes పాటు ఒక ప్రోగ్రామ్ చేసి మరీ భయపడుతున్నారు. సో అది మంచిది కాదు, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. లేదా మీకు నచ్చిన సాంగ్స్ ఇవి చూసుకోండి బెటర్ దాని మీద. ఓకే అండ్ బ్రీతింగ్ కోసం ఏమైనా ఎక్సర్సైజెస్ అడుగుతున్నారు. ఎస్ ఎస్. ప్రోన్ పొజిషన్లో ఉండే ఎక్సర్సైజ్లు, ఎస్ ఎస్, ప్రోన్ పొజిషన్లో ఉండే ఎక్సర్సైజ్లు. ఈరోజు ఐ థింక్ ఆరోగ్యాంధ్ర హ్యాండిల్ కూడా ట్వీట్ చేసింది దాని గురించి. సో మీరు అది చూడొచ్చు, ఆరోగ్యాంధ్ర హ్యాండిల్లో ఆ ఎక్సర్సైజెస్ అనేవి మెన్షన్ చేశారు. సో ఐ థింక్ మనము నోటితో చెప్పేదానికంటే అది బొమ్మలు చూస్తే మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. సో అది చూసి మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి, అది బాగా వర్కౌట్ అవుతుంది. డాక్టర్ ఇంకోటి, కొంతమంది బై ద నేచర్ ఆఫ్ దేర్ జాబ్ వాళ్ళు కొంచెం బయట ఎక్స్పోజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎట్లాంటిది అంటే మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, కొరియర్ డెలివరీ పర్సన్స్ కానీ, ఇట్లా పబ్లిక్కి ఎక్స్పోజర్ ఉన్న పర్సన్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పబ్లిక్ ఎక్స్పోజర్ ఉన్న పర్సన్స్ ఐ థింక్ యు నో మాస్క్ అనేది N95 మాస్క్ వాడటం మంచిది. సో సింగిల్ మాస్క్, సింగిల్ లేయర్డ్ రామ్రాజ్ కాటన్ మాస్క్లు ఇవి వర్కౌట్ అవ్వవు. సో N95 మాస్క్ మంచిది తీసుకొని వాడుకోండి. కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే మిమ్మల్ని అది చాలా వరకు రక్షిస్తుంది. ముఖం అంతా కవర్ అయ్యేలా ఉండేలా చూసుకోండి. దాంతోపాటు మీరు ట్రావెల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళే ముందు మీ చేతుల్ని శుభ్రంగా శానిటైజ్ చేసుకోండి, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోండి. ఇంటికి వెళ్ళగానే ఆ బట్టలన్నీ తీసేసి పక్కన పడేసి మీరు డెటాల్ వాటర్తో స్నానం చేసేయండి, సరిపోతుంది. సో మెయిన్గా మీ ఫేస్కి మాస్క్ వేసుకోండి. ఫేస్ ఈ ముందు అద్దం ఉండే హెల్మెట్ వాడండి మెయిన్. కొంతమంది అద్దం లేకుండా వాడటం నేను చూశాను. అవి ఆ ప్రికాషన్స్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ యూ విల్ బి ఆల్ రైట్. స్పెషల్గా అంటే మీ శానిటైజేషనే బెస్ట్ మీరు ఎక్కువ తీసుకోవాల్సిన రెమెడీ, ఐ మీన్ ప్రికాషన్. ఓకే సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ వాచింగ్ టూ మచ్ సోషల్ మీడియా అండ్ టీవీ. ఓకే సో నెక్స్ట్ సెక్షన్లో ఇన్ఫాంట్స్ గురించి ఉన్నది డాక్టర్, ఇన్ఫాంట్స్ అండ్ ద న్యూ బార్న్ బేబీస్, బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కూడా. ఎస్.
సో గివ్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్. వి హావ్ 6 to 8 క్వశ్చన్స్. ఇది జనరల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకవేళ అప్పుడే డెలివరీ అయిన మదర్కి కోవిడ్ పాజిటివ్ వచ్చినా కూడా బేబీకి పాలు అయితే ఇవ్వటం ఆపొద్దు. బేబీకి పాలు ఇవ్వచ్చు, ఎందుకంటే బేబీకి సంబంధించిన ఇమ్యూనిటీ అంతా కూడా మదర్ నుంచే వస్తుంది. ఇన్ కేసు మదర్ బాగా సివియర్ కండిషన్లో ఉంటే గనక నిపిల్ సక్కింగ్, మిల్క్ సక్కింగ్ ఇవి ఉంటాయి. సో దాంతోనే సక్ చేసి మదర్ మిల్కే ఇవ్వండి. సో బేబీని అయితే స్టార్వేషన్లో పెట్టద్దు, బాటిల్ ఫీడింగ్కి అలవాటు చేయొద్దు. సో ఏమి కాదు, ఎందుకంటే మదర్ రికవరీ అయితే ఆల్మోస్ట్ బేబీ కూడా రికవరీ అయిపోతారు. ఇది అప్పుడే డెలివరీ అయిన మదర్స్ గురించి. సో వన్ టూ థింగ్స్, బ్రెస్ట్ ఫీడింగ్ ఆపకండి. ఇన్ కేసు మదర్ హాస్పిటలైజ్ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేని స్టేజ్లో ఉంటే ఆ నిప్పుల్ సక్లర్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసి మిల్క్ తీసి బేబీకి ఇవ్వండి. ఓకే, అండ్ న్యూ బోర్న్ బేబీ మదర్స్ కి వ్యాక్సిన్ తీసుకోవచ్చా? యా, బేసికల్గా న్యూ బోర్న్ బేబీ మదర్స్కి మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లేదంటే సిజేరియన్ అయిన వాళ్ళకి సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మదర్కి వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకొకటి, ప్రెగ్నెంట్ మదర్స్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పేది యుఎస్ యూకేలో ఇస్తున్న మన ఫైజర్ వ్యాక్సిన్ కానీ లేదా మోడర్నా వ్యాక్సిన్ కానీ. సో ఈ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్, ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రెగ్నెంట్ లేడీస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు ఆ సిడిసి వాళ్ళు చేసిన స్టడీలో. సో వీ కెన్ గివ్ వ్యాక్సిన్ ఈవెన్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్. ఓకే, సో డాక్టర్ మనం ఈ క్వశ్చన్తో మనం కేటగరైజ్ చేసిన క్వశ్చన్స్ అయిపోయినాయి. ఓకే, బట్ ఈ సెషన్ జరుగుతూ ఉంటే మనకు ఒక 150 క్వశ్చన్స్ వచ్చాయి. రైట్, సో ఫస్ట్ ట్యాబ్ లో ఫార్మ్ రెస్పాన్సెస్ లో యూ కెన్ చెరీ పిక్ ద క్వశ్చన్స్ ఆర్ యూ కెన్ మన వీలైన ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం డాక్టర్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్. ఓకే, మీరు చదివేయండి, నేను చెప్పేస్తాను. ఎందుకంటే మనం లైవ్ షేర్ చేయట్లేదు కదా, స్క్రీన్ షేర్ చేయట్లేదు కదా. యా యా, బట్ మీరు టాబ్స్ లో మనం ఇంత ముందు కాపీ ఆఫ్ ఫార్మ్ రెస్పాన్సెస్ వన్ చూసినాం కదా, ఇప్పుడు ఫార్మ్ అందులో వన్ చూస్తే మీకు దాంట్లో 68 నుంచి ఉంటాయి. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేయండి. ఓకే 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 ఓకే, yes 72 నుంచి ఉన్నాయి. 72, యా ఓకే, యా మీరు చదవండి. ఓకే, ఫర్ కిడ్స్ వెన్ దే గెట్ కోవిడ్ వాట్ ఆర్ ద సింప్టమ్స్, హౌ కెన్ వి టేక్ కేర్? సో నార్మల్ సింప్టమ్స్ ఏ ఉంటాయండి, కిడ్స్కి స్పెషల్గా ఏమి ఉండవు. కొంతమంది మోషన్స్ అవి కంప్లైంట్ చేస్తున్నారు. సో సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వండి అలాంగ్ విత్ వైటమిన్ సప్లిమెంట్స్. ఇన్ కేసు సింప్టమ్స్ బాగా ఎక్కువైతే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. ఓకే డాక్టర్, మనం ఈ క్వశ్చన్స్ కొంచెం క్విక్ ఆన్సర్ చేద్దాం, ఎందుకంటే చాలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మైల్డ్ సింప్టమాటిక్ పర్సన్ నార్మల్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎవరికైనా సరే 14 డేస్ అనేది పడుతుంది. సైనసైటిస్ నాల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ వాళ్ళు ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? స్పెషల్ కేర్ ఏం లేదు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు రెగ్యులర్ తీసుకునే మెడిసిన్స్తో పాటు రెగ్యులర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. వన్స్ దే గెట్ ఇన్ఫెక్టెడ్ ఎక్కువ మానిటరింగ్ అనేది అవసరం. అంటే ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది తీసుకోవాలి సింప్టమ్స్ని. అంటే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ కానీ, లేదా వాళ్ళ టెంపరేచర్ కానీ, బీపీ కానీ ఎక్కువ మానిటర్ చేసుకుంటూ ఉండాలి స్పెషల్ కేర్. ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఆల్రెడీ ఆన్సర్డ్, తీసుకోవచ్చు వ్యాక్సిన్. విచ్ ఇస్ రిలయబుల్ టెస్ట్, ఆర్టీ ర్యాపిడ్ సిటీ ర్యాపిడ్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ ఆర్ విచ్ స్కాన్? ఇక్కడ టూ డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి. సిటీ స్కాన్ అనేది మనకి రేడియేషన్తో కూడుకున్నది, ఆర్టీపీసీఆర్ యూ కెన్ రిలై ఆన్ ఇట్. సో అలా కాదు అనుకుంటే సిటీ స్కాన్కి వెళ్ళచ్చు, బోత్ ఆర్ ఈక్వల్.
ఇప్పుడు చాలా మంది ఇంట్లోనే ఆక్సిమీటర్ తెచ్చుకొని వాళ్ళు రీడింగ్స్ చూసుకుంటూ ఉన్నారు డాక్టర్. సో వాట్ అంటే మనం ఏ రీడింగ్స్ దగ్గర మనం అలర్ట్ అవ్వచ్చు, ఏ రీడింగ్స్ దగ్గర మనం వి కెన్ బి కాన్ఫిడెంట్ దట్ వి ఆర్ ఓకే? Yes, 94-95 వరకు సేఫ్ గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. బిలో 94 ఉంటే కొంచెం అలర్ట్ గా ఉండాలి. 92 కంటే తక్కువ పడిపోతుందంటే సో ఇట్ ఈస్ బెటర్ టు గెట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. సో దీని గురించి సింప్టమ్స్ని ఎలా అసెస్ చేయాలనేసి నేను ఒక ట్వీట్ పిన్ చేసి ఉంచాను, ఆ ట్వీట్ని ఒకసారి చూడండి. సెల్ఫ్ అసెస్మెంట్ స్కేల్ అన్నమాట. సో దాన్ని బట్టి మీకున్న గ్రేడింగ్ని బట్టి మీరు ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఆక్సిజన్ సప్లై ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేదా ఐసీయూ అడ్మిషన్ అవసరమైద్దా అనేది తెలుస్తుంది మీకు. సో సింపుల్గా గుర్తుపెట్టుకునేలా చెప్పాలంటే 95 అబో గ్రీన్, 91-95 ఆరెంజ్, 90 బిలో రెడ్. మేబీ మనము ఈ సెషన్ తర్వాత మీరు చేసిన టేబుల్ ఒకసారి నేను కూడా రీట్వీట్ చేస్తాను డాక్టర్, దాంట్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటున్నాను. ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్, ఐఎమ్ ఫేసింగ్ మ్యూకస్ కాఫ్ and some kind of itching on skin surface. These emerge after eating food using homeopathy since 1.5 months. I'm sorry Mahi, idi covid related ga ledu, so they can ask. I mean idi long problem la anipistundi. Okay, yeah, so it is better to ask them to DM me personally so that ante papa mana ఆడియన్స్ టైం వేస్ట్ చేయకూడదు కదా మనం. సో విల్ కన్ఫైన్ టు కోవిడ్ రిలేటెడ్ థింగ్స్ హియర్. ఓకే 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 డాక్టర్. రైట్, ద పేషెంట్ హ్యాస్ టేకన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ 25 డేస్ అగో. హీస్ వెయిటింగ్ ఫర్ సెకండ్ డోస్ ఇన్ ఎ వీక్ టైమ్, బట్ లాస్ట్ డోస్ వాజ్ 4 డేస్ అగో అండ్ హీ హాస్ సిమ్టమ్స్. 4 డేస్ అగో హీ హాస్ సిమ్టమ్స్. కెన్ హీ గో ఫర్ వ్యాక్సినేషన్ ఆర్ నాట్? నో, ask him to get tested and then based on the result he can go for vaccine. Oksa test cheyinchukomanandi, cheyinchukunna tarvata danni batti decide chestu. Okay, what are the instructions for post corona treatment? Does it persist without any symptoms of corona? Immune system responses increase after defeating covid virus? ఆబ్వియస్లీ పోస్ట్ కరోనా ట్రీట్మెంట్ ఎఫెక్ట్స్ మీద ఇంకా కొన్ని స్టడీస్ జరుగుతున్నాయి. ఇన్ఫెక్షన్ అయితే, యాక్టివ్ ఇన్ఫెక్షన్ అయితే మీలో ఉండదు. సో డెడ్ వైరస్ ఉంటే ఉండొచ్చు. అలా అట్ ద సేమ్ టైం మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా 2 మంత్స్ వరకు బాగానే వర్క్ చేస్తుంది. సో ఐ థింక్ మనం ఇనీషియల్గానే ఆన్సర్ చేసాం దీని గురించి. 2 మంత్ ప్రెగ్నెంట్ ఉమెన్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? Yes. 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 Gilbert syndrome unna vaalu vaccine teeskovacha? Yes or no? I say no. Naaku 2 days nunchi just body pains unnai and fever kuda ledu. Inka ee symptoms levu. So what do you suggest? Wait cheyman suggestion isthanu. I quarantine lo undi wait cheyman cheppandi. Okay. Home quarantine lo unnappudu elanti food teeskovali? Non veg food teeskovacha? నాన్ వెజ్ తీసుకునేవాళ్ళు తీసుకోవచ్చు అండి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. వెజిటేరియన్ తినేవాళ్ళు పప్పుధాన్యాలు అంటే పల్సెస్ ఉంటాయి కదా, అవి ఎక్కువ తీసుకోండి. వాటితో పాటు వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ లైక్ బత్తాయిలు కానీ ఆరెంజులు కానీ లేదా నిమ్మరసం ఇలాంటివి తీసుకోండి. నాన్ వెజ్ తినేవాళ్ళు యూ కెన్ గో ఫర్ చికెన్. చికెన్ ఈజ్ హైలీ ప్రోటీనేషియస్. ఎగ్ కూడా తినొచ్చు. ప్రోటీనేషియస్ ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ డెవలప్మెంట్లో హెల్ప్ అవుతుంది. ఓకే, లేటెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్, లేటెస్ట్ స్ట్రెయిన్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ డిటెక్ట్ అవ్వట్లేదు, మీ కామెంట్? ఇది దీనికి 3 రకాల కారణాలు ఉంటాయండి. ఒకటి, టెస్ట్ చేసేవాడు అంటే సారీ మన శాంపిల్ తీసుకుంటారు కదా ముక్కులో పెట్టేసి, ముక్కులో గొంతులో పెట్టి అది సరిగ్గా శాంపిల్ తీసుకోకపోయినా, ఓకే, అక్కడ ల్యాబ్లో శాంపిల్ని తీసిన శాంపిల్ని సరిగ్గా ప్రాసెస్ చేయకపోయినా, ఓకే. మూడవది ఏంటంటే ఇంత జరిగి ఇవన్నీ కరెక్ట్గా చేసినా కూడా
లేట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రోజుల తర్వాత టెస్ట్ చేస్తారనుకోండి, లేట్గా టెస్ట్ చేసినా సరే ఇది నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది, సరిగ్గా డిటెక్ట్ అవ్వటం లేదనే దాంతో యాజ్ ఏ మెడికల్ డాక్టర్ నేనైతే సజెస్ట్ ఐ మీన్ అగ్రీ చేయను. ఐ థింక్ ప్రవీణ్ స్పేసెస్లో ఏమైనా ఉన్నాడా? పిఆర్ ఆనం నేను అడిగాను, యాక్చువల్గా తను బిజీ ఉంటాను జాయిన్ అయితే అవుతాను అన్నాడు. బికాస్ హీ ఈస్ డీలింగ్ లాట్ ఆఫ్ శాంపుల్స్. యా నేను మధ్యాహ్నం జాయిన్ అవ్వకపోవచ్చు అన్నాడు. యా ఇందులో నిజమైతే లేదు నాకు. ఓకే ఓకే ఓకే, ఇందులో నిజమైతే లేదు. సో ఈ మూడు కారణాల్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిందంటే, లేదా మీకు ఇన్ఫెక్షన్ లేకపోయి కూడా ఉండొచ్చు నాలుగో కారణం. కోవిడ్ ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్స్ డాక్టర్స్ హాస్పిటల్స్ అవైలబిలిటీ లేక అట్లాంటప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్? సో ఇది ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఉంటే వాళ్ళు ఆన్సర్ చేస్తే బాగుంటుంది. సో ఎందుకంటే హలో సార్, ఎస్ మైసెల్ఫ్ డాక్టర్ దామోదర్ సార్, ఐ మీన్ హై సార్. హలో సార్, ఐ మీన్ ఎమర్జెన్సీ ఫిజిషియన్. హాయ్ సార్. యా నేను చాలా సేపటి నుంచి వింటున్నాను సార్, చాలా బాగా చెప్తున్నారు. అంటే ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి నేను ఒక 2 పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్ సార్, ప్లీజ్ గో అహెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, చాలామంది బెడ్డెడెన్ పేషెంట్స్ కూడా ఫీవర్ ఇష్టతో వచ్చిన వాళ్ళు పొరాట్స్ 5 చూస్తున్నాం సార్ మనం హాస్పిటల్లో. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే పొరాట్స్ 5 ఉంది, కోవిడ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తే అటెండెన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు సార్. సో 1 ఇయర్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇంట్లోనే ఉన్నారు, బయటకు తిరగలేదు, ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లేనే లేదు అని చెప్తున్నారు సార్. ఓకే, కానీ మనకు తెలుసు కదా సార్, మనము బయటికి తిరిగేసి వస్తాము చాలా యంగ్ అటెండర్స్ వీళ్ళంతా. సో అలా స్ప్రెడ్ అవుతుంది, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు సార్. సో నా రిక్వెస్ట్ అందరికి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండి పబ్లిక్ ప్లేసెస్కి వెళ్లకుండా ఉంటే బెటర్ నా ఉద్దేశం సార్. నెంబర్ 2 సార్, ఎందుకంటే చాలా ఎమర్జెన్సీస్లో ఎక్కడ కూడా మనకు ఐసోలేషన్ బెడ్స్ లేవు సార్. ఆల్ హాస్పిటల్స్లో కోవిడ్ పేషెంట్స్ తీసుకునే దగ్గర లాస్ట్ ఇయర్ రెస్పిరేటరీ ఐసోలేషన్ ఉంది సార్ యాక్చువల్గా, కానీ ఇయర్ ఎక్కడ కూడా ఎవరు మొత్తం ఎమర్జెన్సీ మొత్తాన్ని కోవిడ్ మనము నార్మల్ పేషెంట్స్లానే తీసుకుంటున్నాం సార్. ఎస్. సో ఒకసారి మనం హాస్పిటల్కి ఎమర్జెన్సీకి వెళ్తే మనకు కోవిడ్ ఉన్నా లేకున్నా ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటున్నాయి సార్ ఇప్పుడు. ఎస్. అండ్ నెంబర్ 3 పాయింట్ ఏంటి సార్, మెయిన్గా చాలా మంది కేసెస్ నేను ఎమర్జెన్సీలో చూస్తున్నాను 60-70 సాచురేషన్ ఉన్నప్పుడు హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తున్నారు సార్. ఇక్కడ నేను ఒకటి యాడ్ చేస్తాను, ఈరోజు మార్నింగ్ ఎవరో ట్వీట్ చేశారు మై మదర్కి 70 ఉంది సాచురేషన్, ఫాదర్కి 65 ఉందని మార్నింగ్ ఎవరో ట్వీట్ చేశారు. సో అంత దాకా తెచ్చుకోకండి. ఇప్పుడు దామోదర్ సార్ చెప్పినట్లు ఇమీడియట్గా 90 బిలో డ్రాప్ అవ్వగానే వెంటనే తీసుకెళ్ళి అడ్మిట్ చేయండి. సో ఎంత త్వరగా తీసుకెళ్తే రికవరీ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయి. ఎస్ సార్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి సార్, అంటే నేను నిన్న నైట్ ఒక పేషెంట్ చూసాను సార్, 20% సాచురేషన్ ఉంది సార్. ఓకే. సో వీ హ్యాడ్ టు ఇంటిబేట్ ఇమీడియట్లీ, క్రాష్ ఇంటిబేషన్ చేసాము, సేవ్ చేసాము. చాలా మంది ఇంకా ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే సార్, కార్పొరేట్ పెద్ద కార్పొరేట్లో బెడ్స్ కావాలి అని ఇంట్లోనే ఉంచుతున్నారు సార్ పేషెంట్స్ని. లైక్ వాళ్ళకి చిన్న చిన్న హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్కి వెళ్ళడానికి వాళ్ళు అంతగా ఇష్టపడట్లేదు సార్. ఓకే. నేను వచ్చిన అందరికీ నేను చెప్పే సజెషన్ ఒకటే సార్, మీకు బెడ్స్ దొరకలేదంటే ఉస్మానియా, గాంధీ, కింగ్ కోటి టీమ్స్లో అయినా అడ్మిట్ చేయండి ఫర్ టైమ్ బీయింగ్. అట్లీస్ట్ ఆక్సిజన్ అందుతుంది, ఈ లోపు మీకు బెడ్ ఎక్కడైనా అరేంజ్ చేసుకొని తర్వాత మీ వాళ్ళని షిఫ్ట్ చేసుకోండి. అంతేగాని ఆక్సిజన్ అవైలబిలిటీ లేకుండా ఇంట్లో ఉంచి 60-70 వచ్చే వరకు తీసుకొచ్చేప్పుడు ఎన్ఐవి మీద పెట్టడము, ఆక్సిజన్ కంటే కూడా లైక్ ఇంటిబేషన్ వరకు వెళ్ళడం జరుగుతుంది సార్. అవును, చాలా మంది ఇది మిస్టేక్ చేస్తున్నారు సార్. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ అయితే బిలో 94 ఉందంటే హాస్పిటలైజేషన్ ప్లాన్ చేసుకోవడం సార్ ఇమీడియట్గా. కార్పొరేట్లో బెడ్ దొరకలేదంటే నియర్ బై ఏదైనా గాంధీ అయినా పర్లేదు, ఉస్మానియా పర్లేదు, కింగ్కోటి అయినా పర్లేదు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయినా పర్లేదు, ఎక్కడైనా ఆక్సిజన్ అవైలబిలిటీ ఉన్న బెడ్ ఉంటే చాలు సార్, ఇమీడియట్గా అడ్మిట్ చేసి మనం ఈ లోపు మనం సెర్చ్ చేసి ఎక్కడ బెడ్ దొరికితే అక్కడ అడ్మిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ముందు నుంచి వింటున్న వాళ్ళకి నేను ఇందాక ఆటో అను సెడాన్ స్టోరీ చెప్పాను కదా, అది ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుద్ది. డోంట్ వెయిట్ ఫర్ సంథింగ్, అందుబాటులో ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోండి.
ఉపద్రవం ముంచుకొచ్చేదాకా మీరు ఎదురు చూడొద్దు. చాలా మంది అందరు కార్పొరేట్ లోనే అపోలో యశోద కేర్ లో కావాలి బెడ్స్ అంటే అది ఇంపాసిబుల్ సార్ ఎవరికైనా. అవును సార్, గాంధీలో అయినా పర్లేదు, నేను ప్రతి పేషెంట్ కి రాగానే వాళ్ళు అంటే బెడ్స్ ఫుల్ ఉన్నాయి మీరు తీసుకెళ్ళాను అంటే సార్ ఎక్కడ బెడ్స్ లో ఏం చేయాలని అడుగుతున్నారు సార్. నేనైతే వాళ్ళకి సిన్సియర్ గా అదే చెప్తున్నాను సార్, ఫస్ట్ పేషెంట్ లైఫ్ ఇంపార్టెంట్, మీరు సేవ్ చేసుకోండి, బెడ్స్ చూసుకొని తర్వాత తీసుకెళ్ళండి కావాలంటే, గాంధీ అడ్మిట్ చేయండి. సార్ వి హావ్ 100 మోర్ క్వశ్చన్స్ యాక్చువల్లీ. యా ఓకే ఓకే సార్ సో I have stones in my kidney. Last before year, I went for surgery to break the stones in the kidney. If I took COVID vaccine, any side effects will affect the kidney? It won't be dushparinamal, no side effects. You can take vaccine. I had cold 3 days back, but I recovered the very next day. I don't have fever or body pains or any symptoms. Should I go for test? But I feel something is there in my throat since 3 weeks. So probably ఇతను ఈ కేసులో వేరే ఏదో ఐ మీన్ జనరల్ ఫ్లూతోనో లేదంటే ఫారింజైటిస్తోనో ఏమన్నా సఫర్ అవుతూ ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు పాండమిక్లో ఉన్నాం కాబట్టి అనుమానం లేకుండా టెస్ట్ చేయించుకోవటమే మంచిది. My mother tested RT-PCR positive 3 days back. Fever 100 undi and nirsam and no other symptoms as of now. She is in quarantine now. Any precautions or time hospital ki eppudu tiskel admit cheyali or atlanti indications? Yes. So indications ee meer ela assess cheyalane meda indaka mahi retweet chestha annadu kada. So andulo nen tables vesi clear ga meeku explain chesanu. Inkokati chaala mandi adugutunna question idi. సింప్టమ్స్ ఏం లేవు, మైల్డ్ ఫీవర్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, మిగతా అంతా బాగుంది, సాచురేషన్ అంతా నార్మల్ ఉంది, కానీ నీరసం అయితే ఎక్కువగా ఉంది అని చెప్పేసి. సో మీరు ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి సమ్మర్లో మనము ఆ బాడీ పెయిన్స్ అనేది ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం బికాజ్ ఎండల వలన మన బాడీలో సాల్ట్స్ అనేవి బయటికి వెళ్ళటం వలన. సో టేక్ మోర్ వాటర్, అలాగే నిమ్మరసం, ఆరెంజ్ రసం లేదా బత్తాయి రసం ఇవి ఎక్కువ తాగండి, చిటికడు ఉప్పు వేసుకొని తాగండి. లేదు క్విక్గా రికవరీ అవ్వాలంటే ఓఆర్ఎస్ ఉంటుంది, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ప్యాకెట్ ఉంటుంది, అది ఒక లీటర్ వాటర్లో కలుపుకొని రోజంతా తాగండి, ఒకేసారి తాకండి. సో ఇలాంటివి తీసుకుంటే మీకు చెమట ద్వారా మీ శరీరం నుంచి బయటికి వెళ్ళే లవణాలని రీస్టోర్ చేసి ఈ ఏదైతే మైల్డ్ మజిల్ పెయిన్స్ కానీ చిన్న చిన్న బాడీ పెయిన్స్ కానీ అయితే ఉన్నాయో అవి తగ్గించుకోవచ్చు, నీరసం కూడా పోతుంది. ప్లస్ ఈ ఫుడ్ ఈ ఫ్రూట్స్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళందరూ ఇది పాటించండి, దీనివల్ల నష్టం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ తీసుకుంటున్నా ప్లస్ నా యాంటీ డిప్రెసెంట్స్ వాడుతున్నా, ఆపేయాలా కంటిన్యూ చేయాలా? ఇట్ డిపెండ్స్, యాంటీడిప్రెసెంట్స్ అని జనరలైజ్డ్ టర్మ్ వాడారు అంటే ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్. కొన్ని ట్యాబ్లెట్స్ లివర్ ఎంజైమ్స్ని ఎలివేట్ చేస్తాయి, కొన్ని ట్యాబ్లెట్స్ లివర్ ఎంజైమ్స్ని సప్రెస్ చేస్తాయి. మనం తీసుకునే డ్రగ్స్ లివర్లో మెటబాలైజ్ అవుతాయి, అంటే వాటిని లివర్ మెటబాలైజ్ చేసి దాన్ని బయటికి పంపిస్తుంది. సో లివర్ ఎంజైమ్స్ ఆల్టర్ అవ్వటం వలన ఆ డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేవి బ్లడ్లో పెరిగి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు తీసుకుంటున్న టాబ్లెట్స్ కరెక్ట్గా చెప్తే నేను దాన్ని బట్టి చెప్పగలను, మీరు నాకు డిఎం చేయండి, మీకు సజెషన్ ఇస్తాను. సో 15th January రోజు COVID-19 నెగటివ్ టెస్టెడ్ అంట, అంటే రికవర్డ్ ఆన్ 15th January. ప్లాస్మా డొనేట్ చేయొచ్చా? ప్లాస్మా డొనేట్ చేయడానికి వీళ్ళకి అర్హత ఉండదని అనుకుంటున్నాను. యాంటీబాడీస్ లెవెల్స్ టెస్ట్ చేయాలి ఫస్ట్. యాంటీబాడీస్ కనుక సరి, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 నెలలు అయిపోయింది, యాంటీబాడీస్ లెవెల్స్ సరిగ్గా ఉంటే కనుక డొనేట్ చేయొచ్చు. ప్లాస్మా డొనేట్ చేస్తే మీకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బ్లడ్ డొనేట్ చేసినట్టే. సో రిలేటివ్ పాస్
passed away due to COVID. Is it safe to visit their family? దీనికి ఆన్సర్ నో అనే చెప్తాను, కానీ ఇఫ్ దే రియల్లీ వాంట్ టు విజిట్ బికాజ్ బంధువులు కాబట్టి చూడాలనే కోరిక ఉంటుంది, దూరం నుంచి చూసి వచ్చేయమని చెప్పండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఎవరికి పాజిటివ్ ఉందో తెలియదు కదా. యా, అందుకు కరోనా వచ్చే ముందు సింప్టమ్స్ ఎట్లాంటివి ఉంటాయి అండ్ ఆ సింప్టమ్స్ నుంచి రెమెడీస్ ఎట్లా? కరోనా వచ్చే ముందు సింప్టమ్స్ ఉండవండి, సింప్టమ్స్ వచ్చిన తర్వాతే అది మనం కరోనా అని చెప్పి డిసైడ్ చేయడం జరుగుతుంది. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే ఓకే. మామ్ ఇస్ 55, హ్యాస్ బీపీ షుగర్ అండ్ అండర్గోన్ ఓపెన్ హార్ట్ సర్జరీ అండ్ హిస్టెక్టమీ. ఓకే. రీసెంట్లీ షీ హ్యాస్ బీపీపీవీ. కెన్ షీ టేక్ వ్యాక్సిన్? ఇట్ డిపెండ్స్ అండి. ఒకసారి మీరు వాడుతున్న మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని, బట్ మీరు చెప్పిన కండిషన్స్లో ఎక్కడ అబ్జెక్షనబుల్ మెడిసిన్స్ అయితే, అంటే కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి కాంట్రాఇండికేటెడ్ మెడిసిన్స్ అయితే వాడుతూ ఉండుండ్రు. బట్ వన్స్ యు కాంటాక్ట్ యువర్ డాక్టర్ ఇన్ దీస్ కాంప్లెక్స్ కేసెస్, ఎందుకంటే కొంతమంది స్టెరాయిడ్స్ పెడుతుంటారు, సో అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోకూడదు. సో బెటర్ విజిట్ యువర్ డాక్టర్ అండ్ టేక్ ఒపీనియన్ ఫ్రమ్ హిమ్. సింప్టమ్స్ ఇన్ చిల్డ్రన్ బిట్వీన్ 2 and 4? సో వాళ్ళకి నార్మల్గానే మనకు వాళ్ళకి ఏముంది అనేది మనం కనిపెట్టడం కష్టం, వాళ్ళు చెప్పలేరు. సో ఫీవర్ ఒకటే సింప్టమ్స్ ఉంటుంది వాళ్ళకి, అంటే జనరల్గా మిగిలిన వచ్చినా మనం కనిపెట్టలేము వాళ్ళకి. సో నెక్స్ట్ క్వశ్చన్, అమ్మా ఏజ్ 47, వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటుంది. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చాలామంది దగ్గర ఉంది డాక్టర్, అంటే వ్యాక్సిన్ తీసుకుంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలామంది భయపడుతూ వ్యాక్సిన్ తీసుకోవడం నుంచి వెనక్కి తగ్గుతున్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చి చెప్పి కన్విన్స్ చేయగలం వ్యాక్సిన్? ఫస్ట్ కొన్ని సంఘటనలు జరిగడం ఆట వాస్తవం, ఇది కాదన్న చెప్పలేను నేను, ఎందుకంటే నేను ట్రయల్స్లో ఉన్నాను కాబట్టి. వ్యాక్సిన్ వల్ల కొన్ని మరణాలు సంభవించిన మాట అయితే వాస్తవం, బట్ ఎప్పుడైనా ఒక మందు కనిపెట్టే ముందు రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తారు, అంటే ఆ మందు వలన లేదా ఆ వ్యాక్సిన్ వలన సమాజానికి ఎంత ఉపయోగం ఉంది, దానివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు. సో వీటన్నిటినీ కూడా అసెస్ చేయడానికి గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. ఉదాహరణకి యుఎస్లో యుఎస్ఎఫ్డిఏ, యూకేలో ఎంహెచ్ఆర్ఏ, యూరోపియన్ యూనియన్ ఈఎంఏ, అలాగే మన ఇండియాలో డిసిజిఏ, సిడిఎస్సిఓ, ఇవన్నీ కూడా ఈ రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి అప్రూవల్ చేస్తాయి. ఇవేమీ చేయకుండా అయితే ఇవి మార్కెట్లోకి రావు. ఎక్కడో ఒకటి అరా సంఘటనలు జరగచ్చు, బట్ కోవిడ్ వల్ల చనిపోయిన వాళ్ళకంటే వ్యాక్సిన్ తీసుకొని చనిపోయిన వాళ్ళు చాలా 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 నెగ్లిజిబుల్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో అనవసరంగా భయపడద్దు, వ్యాక్సిన్ తీసుకుంటే పాజిటివ్ వస్తుందని కూడా భయపడద్దు. ఓకే. సో రిస్క్, యా, మీకు నాకు గుడ్ న్యూస్, ఇప్పుడు ఇంకో 100 క్వశ్చన్స్ యాడ్ అయినాయి. సో ఐ థింక్ సో మనం వి విల్ చెరీ పిక్ ద క్వశ్చన్స్. Yes. ఓకేనా. సో మదర్కి కొలన్ క్యాన్సర్, ట్రీట్మెంట్ అయిపోయి 1 ఇయర్ అవుతుంది, షీఈస్ యూజింగ్ షెల్ క్యాబ్ మాత్రమే, టాబ్లెట్ మాత్రమే యూజ్ చేస్తుంది, వ్యాక్సిన్ వేసుకోవచ్చా? Yes or no? వేసుకోవచ్చు. ఓకే. పాజిటివ్ అని తెలియకుండా వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏమీ కాదు, కానీ తెలిస్తే మాత్రం తీసుకోకండి. ఓకే. తెలిసి ఏమీ కాదు, యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. హౌ టు ట్రీట్ డయాలసిస్ పేషెంట్ హూ గాట్ కోవిడ్? దే హ్యావ్ సెపరేట్ డయాలసిస్ యూనిట్స్, అంటే ఆ డయాలసిస్ సెంటర్స్లోనే సపరేట్ యూనిట్స్ అయితే ఉంటాయి. సో లైక్ జస్ట్ హెపటైటిస్ సి, హెచ్ఐవి ఉన్న పేషెంట్స్కి డయాలసిస్ ఎలా చేస్తారో వీళ్ళకి కూడా అదే ప్రాసెస్లో చేస్తారన్నమాట. నెక్స్ట్, మదర్ ఎఫెక్టెడ్ బై కోవిడ్ ఇన్ ఫస్ట్ వేవ్ డ్యూ టు సివియర్ ఇన్ఫెక్షన్, షీ ఈజ్ స్టిల్ యూజింగ్ స్టెరాయిడ్స్, వ్యాక్సిన్ తీసుకోవచ్చా? స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఓకే. యాక్చువల్లీ ద క్వశ్చన్ కంటిన్యూషన్ ఇస్, విల్ వ్యాక్సిన్ వర్క్? షీ ఆల్రెడీ టుక్ 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్.
మేబీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ రాలేదు కాబట్టి, అంటే ఇప్పుడు మెడిసిన్లో ఎలా ఉంటుందంటే ఒక విషయం చెప్పామంటే అదే విషయం అందరు 100 మందికి జరుగుతాయని కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం ఒక్కొక్క అద్భుతం. ఒకరి శరీరం ఉన్నట్లు ఒకరి ఫింగర్ ప్రింట్ ఉన్నట్లు ఇంకొకరి ఫింగర్ ప్రింట్ ఎలా ఉండదు అనేది ఒక అద్భుతము. సో ప్రతి ఒక్కరి శరీరం కూడా అలాంటిదే అనమాట. సో ఒక జనరల్గా ఒక ఎక్కువ మంది జరిగే చెప్తాం అనమాట. నెగిటివ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వర్క్ వెళ్ళొచ్చు, అంటే డైలీ డ్యూటీస్ కోసం నెగిటివ్? రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి వెళ్ళొచ్చు? యూ కెన్ గో ఇమిడియట్లీ. స్పాండిలైటిస్ పేషెంట్ ఫర్ మెనీ ఇయర్స్, హీ అండర్వెంట్ స్పైనల్ కార్డ్ డిఎల్ ఫిక్సేషన్ ఏ ఇయర్ అగో. ఓకే. పోస్ట్ ఆపరేషన్ హీ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్. ఓకే. హీస్ ఆన్ థిన్నర్స్ 5 mcg నౌ. ఓకే. అండ్ హీస్ ఆస్క్డ్ టు కంటిన్యూ ఫర్ 2 months. లాస్ట్ మంత్ హీ టెస్టెడ్ నెగటివ్ ఫర్ సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ అగైన్. డాక్టర్స్ సేస్ హీస్ ఫైన్ ఫర్ వ్యాక్సినేషన్. కెన్ యూ సజెస్ట్? సో డాక్టర్ చెప్పారు యాంకిలైజింగ్ స్పాండిలైసిస్ అనేది లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేటరీ కండిషను. యూజువల్గా నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ యూజ్ చేస్తుంటారు. ఇన్ కేస్ ఆయన స్టిరాయిడ్స్ మీద ఉండుండకపోవచ్చు, అందువలన వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్పుకుంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళ ట్రీటింగ్ డాక్టర్ బాగా ఆన్సర్ చేయగలరండి, ఎందుకంటే మెడిసిన్స్ ఏం వాడుతున్నారు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి. ఇఫ్ డాక్టర్ సేస్ ఫైన్ ఫర్ వ్యాక్సినేషన్, హీ కెన్ గో ఫర్ వ్యాక్సినేషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ బ్లడ్ డొనేషన్ డాక్టర్. యాక్చువల్లీ క్వశ్చన్ నాకు కూడా ఉంది. May 1st నుంచి ఆఫ్టర్ బియాండ్ 18 కూడా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు అంటున్నారు కదా, అప్పుడు నేను బ్లడ్ డొనేట్ చేయాలంటే మే ఫస్ట్ లోపే చేయాలా, లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చా? వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ డొనేట్ చేయాలి. అదే అండి, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్లడ్ డొనేషన్ చేయాలి అంటే మీ బాడీలో ఉండే యాంటీబాడీస్ లెవెల్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇమిడియట్గా, సో ఇది యాక్చువల్గా ప్రభుత్వాల్లో ఉన్న హెల్త్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఐఏఎస్లు ఎవరైతే ఆ పొజిషన్స్లో ఉన్నారో, వాళ్ళు ఒక మాస్ డ్రైవ్ కింద కన్వర్ట్ చేసి ఈ అవేర్నెస్ని ప్రజల్లో తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేపించి, బ్లడ్ బ్యాంక్స్ ఆల్రెడీ ఖాళీ అయిపోతున్నాయి, ఈ బ్లడ్ బ్యాంక్స్ని మళ్ళీ నింపేసి రేపు ఎవరైనా యాక్సిడెంట్ పేషెంట్స్కి కానీ, ఎవరైనా బ్లడ్ అవసరం, తలసీమియా పేషెంట్స్ ఉంటారు, బ్లడ్ అవసరమైన పేషెంట్స్, డెలివరీస్ అప్పుడు చాలా బ్లడ్ పోతూ ఉంటుంది, ఇలాంటి వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఒకసారి కలెక్ట్ చేసిన బ్లడ్ 28 రోజులు స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ 28 రోజులకు పనికి వస్తుంది కాబట్టి ఇలాంటి ఇనిషియేషన్స్ ప్రభుత్వ పరంగా ఉండాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సో వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. సో వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఇక విషయానికి వస్తే 1 month వరకు డొనేట్ చేయకుండా ఉండటం బెటర్, ఫుల్ లెవెల్లో యాంటీబాడీస్, అంటే సెకండ్ డోస్ అయిన 1 month వరకు. ఫర్ ఎగ్జాంపుల్ May 1st వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ అయితే May 28th సెకండ్ డోస్ అవుతుంది, నెక్స్ట్ June 28th హీ కెన్ డొనేట్ హిస్ బ్లడ్ అన్నమాట. ఈ 2 నెలలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాలు ఏదైనా చేయాలి, లేదా స్వచ్ఛంద సంస్థలు, అంటే ముందు ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా వస్తే స్వచ్ఛంద సంస్థలు దాన్ని అందిపుచ్చుకుంటాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ క్వశ్చన్. మై గ్రాండ్ మదర్ ఈస్ 70 బట్ సఫరింగ్ ఫ్రమ్ మైల్డ్ థైరాయిడ్ బీపీ అండ్ డయాబెటీస్ అండ్ ఆర్థరైటిస్, కెన్ షీ టేక్ వ్యాక్సిన్? ఇది ఇన్కంప్లీట్ క్వశ్చన్. ఆర్థరైటిస్ అని చెప్పారు బట్ ఏం మెడిసిన్స్ వాడుతున్నారో చెప్పలేదు. నేను ముందు నుంచి చెప్తున్నాను, మనం వాడే మెడిసిన్స్ బట్టి మనం వ్యాక్సినేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఐ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే. Recently, my father got brain stroke and using BP and sugar medicine, can we go for vaccination? If he is fit, I mean, arogyanga unte, ante, apart from this brain stroke, he can go for vaccination. With current available vaccines, current available vaccines fight the Indian double mutant version or not? Covaxin has the ability to
టు ఫైట్ అగెనెస్ట్ మ్యుటేషన్స్ అండ్ కోవిషీల్డ్ ఆల్సో హ్యాస్ ద ఎబిలిటీ బట్ కోవాక్సిన్ అనేది ఫుల్ వ్యాక్సిన్ ఫుల్ వైరస్ వ్యాక్సిన్ హోల్ వైరస్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ అనేది ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ద జీనోమ్ తీసుకున్నారు సో దీని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ ఇస్ 30 వాట్ డస్ ఇట్ మీన్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి ఇది చెప్తాను ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ ఎందుకంటే చాలామందికి టెస్ట్ రిజల్ట్ చూడగానే పాజిటివ్ అనగానే కింద వాల్యూ చూస్తున్నారు ఆ వాల్యూ చూసి భయపడిపోతున్నారు అయ్యో నాకు 30 ఉంది 25 ఉంది ఇలా ఉందని 25 అబోవ్ ఉంటేనే సిగ్నిఫికెంట్ 25 నాన్ సిగ్నిఫికెంట్ 25 బిలో ఉంటే అది సిగ్నిఫికెంట్ ఎలాగంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఉదాహరణకి ఒక చేపల చెరువు అనేది తీసుకుంటే ఆ చెరువు నిండా చేపలు ఉన్నాయనుకోండి మనం ఒకసారి వల వేస్తే ఎక్కువ చేపలు పడతాయి ఆ చెరువులో అక్కడక్కడ చేపలు ఉన్నాయనుకోండి అంటే ఎక్కువ చేపలు పడడానికి ఎక్కువ సార్లు వల వేయాల్సి వస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో మన బాడీలో ఎక్కువ వైరస్ ఉంటే తక్కువ సార్లు సీటీ చేస్తే సైకిల్ థ్రెషోల్డ్ వాల్యూ అంటారు తక్కువ సార్లు దాన్ని సీటీ చేస్తే సరిపోతుంది అదే తక్కువ వైరస్ ఉంటే దాన్ని పట్టుకోవడానికి ఎక్కువ సార్లు సీటీ చేయాల్సి ఉంటుంది సో తక్కువ వాల్యూ ఈజ్ మోర్ డేంజరస్ హై వాల్యూ అనేది నాట్ డేంజరస్ ఓకే అంటే వైరల్ లోడ్ చెప్తున్నాను రీఇన్ఫెక్ట్ అయినప్పుడు ముందు కంటే ఎక్కువ సివియారిటీ ఉంటుందా తక్కువ ఉంటుందా తక్కువే ఉండే అవకాశం ఉంటుందండి ఎందుకంటే బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కదా ఫస్ట్ వ్యాక్సిన్ కి సెకండ్ వ్యాక్సినేషన్ కి గ్యాప్ 4 వీక్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అంటున్నారు కెన్ యూ కామెంట్ ఆన్ ఇట్ ఇది కోవాక్సిన్ కి అయితే యాజ్ ఆఫ్ నౌ 4 వీక్స్ కోవిషీల్డ్ కి 6 వీక్స్ ఉంటే బెటర్ అని ఈ మధ్య స్టడీస్ లో తేలింది సో ఐ థింక్ దీని మీద మనం అజంప్షన్స్ చేయడానికి లేదు ఎందుకంటే ఇవన్నీ ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో చేసిన ట్రయల్స్ రిజల్ట్స్ ఇవి సో దాన్ని మనం మార్చి చెప్పడానికి అయితే లేదు యూసేజ్ ఆఫ్ మాస్క్స్ గురించి నెక్స్ట్ క్వశ్చన్ ఉంది అండ్ ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి ప్రోటీన్ ఫుడ్ ఓకే అండ్ ప్రోబయోటిక్ ప్రీబయోటిక్ అంటున్నారు అదేంటి అని అడుగుతున్నారు ఇది ప్రోబయాటిక్ అంటే మీకు ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థ తీసుకుంటే పేగుల్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయండి అవి మనకి మంచి చేసే బ్యాక్టీరియా ఓకే సో అవి వాటిని ప్రో అంటే మనకు హెల్ప్ చేసే బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అంటే బ్యాక్టీరియాని చంపే బ్యాక్టీరియా సో ఇప్పుడు మనము మీకు ఒక్కొక్కసారి మీరు గమనించే ఉంటారు మీరు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సెఫిక్సిమ్ కానీ హయ్యర్ లెవెల్ యాంటీబయాటిక్స్ పెట్టినప్పుడు మీకు యాంటీబయాటిక్స్ వాడిన 2వ రోజు నుంచి కానీ 3వ రోజు నుంచి కానీ మోషన్స్ అయ్యే అవకాశం మోషన్స్ అవుతుంటాయి కొంతమందికి సో ఇదంతా ఎందుకంటే మన బాడీలో పొట్టలో ప్రేగులో ఉన్న మనకు మంచి చేసే బ్యాక్టీరియా చనిపోవటం వలన అలాంటప్పుడు వాళ్ళు మనకి ఇలా మోషన్స్ అవుతున్నాయని చెప్తే ఆ ప్రోబయాటిక్ ఇస్తాయి ఏది మన స్పోరిలాక్ కానీ లాక్టోబాసిల్లస్ ఉంటాయి సో ఇవి ప్రోబయాటిక్ దానివల్ల ఇమ్యూనిటీ పెరగటం అంటే గట్ ఇమ్యూనిటీ పెరుగుతుంది కానీ మన బాడీ ఇమ్యూనిటీ పెరిగే అవకాశం అయితే లేదు రెండింటికి తేడా ఉంది ఓకే ఓకే హై యూరిక్ యాసిడ్ లెవెల్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఎస్ ఆర్ నో మై సిస్టర్ హ్యాస్ అ సీజర్స్ ప్రాబ్లమ్ షీ గాట్ దట్ డ్యూ టు రాంగ్ మెడికల్ ఇంజెక్షన్ కెన్ షీ టేక్ వ్యాక్సిన్ ఎస్ ఆర్ నో సీజర్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ వాడుతుంటారు సీజర్స్కి వాడే మెడికేషన్స్ కూడా లివర్ ఎంజైమ్స్ని మాడిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది బట్ షీ కెన్ గో ఫర్ వ్యాక్సినేషన్ నో ప్రాబ్లం ఇఫ్ షీ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ అదర్ మెడికేషన్ కెన్ మై డాడ్ విత్ మైల్డ్ అథెరోమాటస్ చేంజెస్ టేక్ వ్యాక్సిన్ హీ ఆల్సో హ్యాడ్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ can my mother with diabetes, hypertension, thyroid and had a kidney infection 5 years ago take vaccine? థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే తీసుకోవచ్చు వాళ్ళ ఫాదర్ హ్యాపీగా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మదర్కి థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే తీసుకోవచ్చు పాస్ట్ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు మనకి
ఉపయోగం ఐ మీన్ ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, కోవిడ్ వచ్చిన పేషెంట్ ఆర్టీపీసీఆర్లో 24.11 ఉన్న పేషెంట్ హోమ్ క్యాన్ డ్రింక్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉంటుంది? అండ్ కోవిడ్ ది క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ క్వశ్చన్ ఇస్ నాట్ ఫ్రమ్ ద పేషెంట్ యాక్చువల్లీ హీస్ ఫ్రమ్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ ద పేషెంట్ సన్ అండ్ హీస్ నాట్ లిస్నింగ్. ఇంకా వినని వాళ్ళని మనము ఎవరు చెప్పినా ఏం చెప్పగలమండి? కోవిడ్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తున్నారంటే వినాశకాలే విపరీత బుద్ధి, మనం ఏం చెప్పలేము. సారీ ఇలా మాట్లాడినందుకు. సో ఇప్పటికైనా వాళ్ళు ఆపేయటం మంచిది. ఓకే, ఈ సెకండ్ ఆర్ థర్డ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ ఏ కాంట్రా ఇండికేషన్ ఫర్ వ్యాక్సినేషన్? నో నో, యాజ్ పర్ ద కరెంట్ డేటా అవైలబుల్ విత్ CDC. 7 month baby mother can take vaccine or not? Yes, yes or no? Yes. My mother with cardiac, diabetic and thyroidic patient. Okay, this question is already taken. Yes. My father is HBsAg, hepatitis positive. Yes. Can he take vaccine? Yes. Fresh infection aithe no, old infection aithe yes. My father is a paralysis patient, can she take vaccine or not? Yes or no? Evana medicines vaadutunnara? దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మై వైఫ్ హ్యాడ్ ఎ హోల్ ఇన్ హర్ ఇంటెస్టైన్, సర్జరీ హస్ బీన్ డన్ ఇన్ 2018 డిసెంబర్, కెన్ షీ టేక్ వ్యాక్సిన్? Yes. మై మదర్ ఏజ్ 45, షుగర్ బీపీ ఉంది, వ్యాక్సిన్ తీసుకోవచ్చా? Yes or no? తీసుకోవచ్చు. ఓకే, సఫరింగ్ ఫ్రమ్ ఎయిటీ అండ్ డిప్రెషన్ అండ్ ఐఎమ్ అండర్ మెడికేషన్, కెన్ ఐ టేక్ వ్యాక్సిన్? ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యాంగ్జైటీ కానీ న్యూరాలజీకి సంబంధించిన మెడిసిన్స్ ఎవరైతే వాడుతున్నారో వాటికి మన లివర్ ఎంజైమ్స్ని మాడిఫై చేసేది. సో మీరు అదొక్క డ్రగ్గే తీసుకుంటుంటే కనుక మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఇంకేవైనా వ్యాక్సిన్స్ తీసుకుంటే కనుక, ఐ మీన్ ఇవి తీసుకుంటున్నట్టయితే కొంచెం డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. ప్రెగ్నెంట్ ఉమెన్కి పాజిటివ్ వస్తే ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? సేమ్ కేర్ అండి, కొంచెం క్లోజ్ మానిటరింగ్లో పెట్టుకోవటం అంతే. అంటే బాగా ఫ్రీక్వెంట్గా మానిటర్, 3 అవర్స్కి ఒకసారి మానిటర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. హెరిడిటరీ ఆస్తమా ఉంది, వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. థైరాయిడ్ 8 ఉంది, కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించాలా వద్దా? అన్కంట్రోల్లో ఉంది కాబట్టి నో. అది థైరాయిడ్ అనేది ఒకటండి, అది హైపర్ థైరాయిడిజమా, అది T3 లెవెల్సా, T4 లెవెల్సా, TSH లెవెల్సా, ఆ క్లారిటీ లేదు. సో దట్ క్వశ్చన్ ఐ కెనాట్ ఆన్సర్. నెక్స్ట్. ఓకే, మై మదర్ విత్ కొలన్ క్యాన్సర్, సర్జరీ అండ్ 8 కీమోస్ అయిపోయినాయి, 1 ఇయర్ అయింది ట్రీట్మెంట్ అయిపోయి, వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా? ఇది ఆల్రెడీ అయిపోయింది. కీమోథెరపీ ఫర్ బోన్ ట్యూమర్స్, హాడ్కిన్ లింఫో డిజీజ్ రికవర్డ్ పర్సన్ అంట. రికవర్డ్ అంటున్నారు కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ బిన్ మోర్ దెన్ 3 నెలల కంటే ఎక్కువ సమయం క్రితమే ట్రీట్మెంట్ అయిపోయి ఉంటే తీసుకోవచ్చు, లేదా రీసెంట్గా అయిపోతే కొన్ని రోజులు ఆగటం మంచిది. ఓకే, సమ్ పర్సన్ ఈజ్ ఆస్కింగ్ ఇఫ్ ఎ పేషెంట్ విత్ హెవీ పెయిన్ మెడికేషన్ లైక్ ప్రిగాబాలిన్ 75 మిల్లీగ్రామ్స్, నోట్రిప్టిలిన్ 10 మిల్లీగ్రామ్స్ కెన్ టేక్ వ్యాక్సిన్ ఆర్ నాట్? అండ్ వ్యాక్సిన్ మెడికేషన్ కంటిన్యూ చేయొచ్చా లేదా? ఎస్ చేయొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్, వెన్ డస్ కోవిడ్ ఎండ్ డాక్టర్? హోప్ఫుల్లీ ఇన్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఇట్ విల్ ఎండ్, హోప్ఫుల్లీ. బికాజ్ నాట్ బికాజ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ సంథింగ్, మోర్ డీటెయిల్స్ మీకు 2-3 డేస్లో చెప్తాను, ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫేజ్ 2 రిజల్ట్స్. సో కొన్ని ఒక ప్రామిసింగ్ డ్రగ్ ఒకటి వచ్చింది, దాని డేటా అనేది అంటే ఇట్ కెన్ కిల్ ద వైరస్ విత్ ఇన్ 7 డేస్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి. ఇది గుడ్ న్యూస్ అందరికీ, బట్ అది ఎంతవరకు దాని నిజానిజాలు నేను ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత మీకు ట్వీట్ వేస్తాను 2-3 డేస్లో. ఓకే, ఎయిర్ ట్రావెల్ ప్రికాషన్స్, టికెట్ వెనకాల ఇస్తారు కదా? ఓకే, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతూ నీ పెయిన్ ఉంటే
స్కిన్ సెన్సిటివ్ ఉంటే ఎట్లాంటి ప్రికాషన్స్ చెప్తారు, వ్యాక్సిన్ వేసుకోవచ్చా లేదా? ఆయుర్వేదానికి వ్యాక్సిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆయుర్వేద, తీసుకోవచ్చు. ఓకే సార్, ఒక స్మాల్ పాయింట్ యాడ్ చేయొచ్చా సార్? చెప్పండి చెప్పండి సార్. అది సార్, ఇంకోటి చాలా మంది ఎర్లీ సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు సార్. అది చెప్పాను సార్, చెప్పారా? చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. అంటే ఎర్లీగా తీసుకోవటం వల్ల ఉపయోగం లేదు, అంటే అట్లీస్ట్ సింప్టమ్స్ ఆన్సెట్ అయ్యాక చేయించుకోమని చెప్పాము. ఎస్ సార్, మేము యూజువల్లీ 5 to 7 days కంపల్సరీ చెప్తున్నాము. కొంతమంది ఫీవర్ వచ్చిన నెక్స్ట్ డే వచ్చి సిపి తీయించుకొని నార్మల్ అని ఫీల్ అవుతున్నారు. దీని గురించి మొదట్లోనే చెప్పాను యాక్చువల్గా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యాడింగ్ అగైన్. ఓకే, సో ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయని కింద చూడడానికి పోతే నేను ఎక్కడ ఎక్కడ దాకా వచ్చినాను అనేది మిస్ అయిపోయాను. ఆర్ దేర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఓవర్ ఫెర్టిలిటీ? వన్ 173లో ఉన్నారు చూడండి. 173, యా. ఓకే, ఆర్ దేర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ వ్యాక్సిన్ ఓవర్ ఫెర్టిలిటీ? నో. ఇలాంటి రూమర్స్ ఎవరు పుట్టిస్తారో నాకు అర్థం కాదు. వీళ్ళకి పని ఉంటుందా లేదా అనేది కూడా అర్థం కాదు. అనవసరమైన భయాందోళనలు క్రియేట్ చేస్తున్నారండి. అంటే సెల్ రేడియేషన్ ద్వారా వ్యాక్సిన్ వైరస్ వస్తుందా, నిన్న ఎవరో అడిగారు. అంటే ఇది మనము అనవసరంగా అలాంటి భయాందోళనలు పెట్టుకోకండి. అంటే ఒక సో రైట్, నెక్స్ట్. ఓకే, సోరియాసిస్ లో వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ది డిపెండ్స్ అండి, సోరియాసిస్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఒకసారి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సోరియాసిస్ తో బాధపడుతున్నారు, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అయితే కనుక తీసుకోకపోవటం మంచిది. అది ఆటో ఇమ్యూన్ టైప్ అయితే కనుక, ఇమ్యూన్ మీడియేటెడ్ వేరైన, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ సోరియాసిస్. ఓకే, ఇంకొక క్వశ్చన్ డాక్టర్, చాలా మందికి ఉన్న క్వశ్చన్, ఓవర్ శానిటైజేషన్ వల్ల, అంటే మన డ్యామేజ్ అవుతుందా లేదా అనేది డౌట్, స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని. మీరు సోప్తో చేసుకోవటం వల్ల అయితే ఏం కాదు, మంచి శానిటైజర్స్, కొంచెం క్వాలిటీ ఉన్న శానిటైజర్స్ వాడటం వల్ల కూడా ఏం కాదు. మన స్టోర్స్ ఎదురుగా పెట్టే ఈ ఏదో పెడతారో ఏం పెడతారో కూడా తెలియదు, అందులో సోప్ ఉంటుందో తెలియదు లేదా స్పిరిట్ ఉంటుందో తెలియదు. సో డైరెక్ట్ స్పిరిట్ ఎక్కువ వాడేవాళ్ళు అయితే బెటర్ టు అవాయిడ్. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, యూజ్ లెస్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్, యూజ్ మోర్ సోప్. ఓకే డాక్టర్, ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, మై డాడ్ టెస్టెడ్ పాజిటివ్ అండ్ టుడే ఇస్ ద 8th డే. His CT scan is normal, CRP negative, D-dimer normal. He is having fever only in the morning, that too ranging mostly between 99 and 100.5. He is diabetic and we have checked his FBS. It is 150 and PLBS is 240. Okay. Only fever is worrying us. So ask him to DM me. Okay. Because it is so many issues, and chala issues address cheyali ikkada. Okay. ఒకసారి డిఎం చేయమని చెప్పండి. ఓకే, ఫావిపిరావిర్ వల్ల యూజ్ ఏంటి, డేకి ఎన్ని టాబ్లెట్స్ వేసుకోవాలి, ఫ్లమ్ తగ్గుతుందా? ఇక్కడ నేను కొన్ని నిజాలు చెప్తానండి, ఇది నా అభిప్రాయం మాత్రమే, నేను ఎవరిని క్వశ్చన్ చేయటం లేదు, అలాగని ఎవరిని సమర్థించటం లేదు. ఇప్పుడు ఏవైతే మనకి ఈ ఫ్లావిపిరావిర్ కానీ, మొన్న మన సార్కి కూడా అడిగారు వద్దని చెప్పాను, సో ఈ ఫ్లావిపిరావిర్ వల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు, ఈ ఫ్లూవిర్ వల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు, ఈ ఐవర్ మిక్టిను, డాక్సిసైక్లిను విచ్చలవిడిగా వాడుతున్నారు, బట్ ఇది నేను ఎవరిని కించపరచటం లేదు, వాటి వల్ల ఎఫికసీ అయితే లేదండి. దయచేసి సింప్టమ్స్ లేకపోయినా కూడా వాటిని స్టార్ట్ చేసేయకండి. వాట్సాప్లో మా ట్రీట్మెంట్ ఉంది కదా అని చెప్పేసి, మీకు సింప్టమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఒకవేళ డాక్టర్ మీకు అది కరెక్ట్ అనిపిస్తే
మీకు సజెస్ట్ చేస్తారు. ఇంకొకటి రెమిడెసివిర్ గురించి కూడా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. రెమిడెసివిర్ గురించి జరిగిన పరిశోధనల్లో తెలిసింది ఏంటంటే, సిమ్టమ్స్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి, ఆక్సిజన్ మీద ఉన్న పేషెంట్కి రెమిడెసివిర్ ఇనీషియల్ స్టేజెస్లో ఇస్తేనే వాళ్ళు రికవరీ అయ్యే ఛాన్సెస్ 30% మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఒక స్టడీలో తేలింది. సో అంటే అప్పుడే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయిన పేషెంట్కి 100 మందికి ఇస్తే అందులో 30 మంది ఫాస్ట్గా రికవర్ అయ్యారు, అంతే తప్పించి అది ఏదో కరోనాని, కరోనా వైరస్ని ఏదో చంపేస్తుంది దానివలన పూర్తిగా అది ఒక సంజీవని అని మాత్రం నమ్మొద్దు. బట్ వేరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్లో లేకపోవటం వలన వీటిని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో వాడటం జరుగుతుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఏవైతే ఫ్లావిపిరావిర్ కానీ లేదంటే ఈ టామిఫ్లూ, ఐ మీన్ ఫ్యాబిఫ్లూ, వేరే ఏవైతే ఫ్లూవిర్ కానీ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా చాక్లెట్లు తిన్నట్టు తినేయకండి. పొద్దున్న 9, సాయంత్రం 9, ఇవేమీ మనకు సోంపు గింజలు కాదు, ఉదయం కొంచెం సాయంత్రం కొంచెం వేసుకోవడానికి. సో దయచేసి రేషనల్గా వాడండి, ఓకే? వాటి వల్ల యూజ్ అయితే లేదండి ఫ్లావిపిరావిర్ వల్ల. ఇస్ దేర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ జర్డ్ అండ్ కోవిడ్? జిఆర్డీ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రిఫ్లెక్స్ డిసీజ్. సో కోవిడ్ వచ్చిన వాళ్ళకి జెడ్ రావచ్చు, కానీ జెడ్ ఉండటం వల్ల కోవిడ్ అయితే వచ్చే అవకాశం లేదు. సో అది ఒక రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అంతే. సోరియాటిక్ ఆర్థరైటిస్ వాళ్ళు ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? బెటర్ వ్యాక్సినేషన్ దగ్గర కేర్ఫుల్గా ఉండండి, మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోండి. స్టెరాయిడ్స్ యూస్ చేస్తుంటే కనుక వ్యాక్సిన్ వద్దు, నార్మల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోండి, బట్ మోర్ కాషియస్గా ఉండండి, ఎందుకంటే ఇమ్యూన్ లెవెల్స్ కొంచెం కాంప్రమైజ్ అయి ఉంటాయి కాబట్టి. హాట్ వాటర్, హావింగ్ టర్మరిక్ మిల్క్, జింజర్ ఆన్ డైలీ బేసిస్, ఇవి హెల్ప్ అవుతాయా? అండ్ ఎస్ ఎస్, ఒక అలోపతిక్ డాక్టర్ కింద నేను ఎస్ అని చెప్పకూడదు, బట్ ఇట్ విల్ హెల్ప్. ఓకే, గిల్బర్ట్ సిండ్రోమ్ కెన్ టేక్ వ్యాక్సిన్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నో నో. ప్రెగ్నెన్సీ యాజ్ ఆఫ్ నౌ they are not giving vaccination in AP and TG, no guidelines present. CDC guidelines suggest Pfizer and Moderna. Yes, CDC guidelines suggest Pfizer. అంటే వాళ్ళు చూస్ చేశారు ఫైజర్ మోడర్నా మీద, ఆల్మోస్ట్ 30,000 ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఇచ్చారు, 800 మందికి డెలివరీస్ కూడా అయ్యాయి, వాళ్ళల్లో ఏ సీక్వెన్స్, ఐ మీన్ కాన్సిక్వెన్సెస్ అయితే లేవు. ఓకే డాక్టర్, మనం ఇప్పుడు 198 దగ్గర ఉన్నాము, కింద మీరు క్వశ్చన్స్ని మీరు చెరి పిక్ చేయండి, అది ఇంపార్టెంట్ అనిపించినా మీరు ఆన్సర్ చేయండి, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్ ఇన్ బై 11:15 అంటున్నారు మీరే. ఓకే ఓకే, సో యూ కెన్ చెరి పిక్ ద క్వశ్చన్స్. మీరే బాగా ఫిల్టర్ చేస్తున్నారు. మై ఫాదర్ ఈస్ టేకింగ్ లెవిపిల్, ఎపిలెప్సీ టాబ్లెట్, కెన్ హీ టేక్ వ్యాక్సిన్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్. లెవిపిల్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఎస్ అని చెప్పాను. ఎస్ యా, లెవిపిల్ అని మెన్షన్ చేశారు. ఎస్, మీరు ఒకసారి నా కర్సర్ని ఫాలో అయితే సరిపోతుంది. యూ కెన్ ఆల్సో రీడ్ ద క్వశ్చన్. ఎస్ ఎస్, 3 మంత్స్. ఓకే, అండ్ లేదంటే లాస్ట్ 15 మినిట్స్ మన ఆడియన్స్లో ఎవరికైనా మనోభావాల్ గారు మాట్లాడుతా అన్నారు కదా. యా యా, కరెక్ట్ కరెక్ట్, తను మనోభావాల్ గారికి ఇచ్చేద్దాం. వీటిని కావాలంటే ఇండివిజువల్గా ఆన్సర్ చేసుకుందాం సరిపోతుంది, ఎందుకంటే సైకలాజికల్ సపోర్ట్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్ టు స్పీక్ అబౌట్ సైకలాజికల్ ఇష్యూస్. డాక్టర్ ప్రమోద్ జాయిన్ అయ్యాడు, యాక్చువల్లీ హీఈస్ మై మేజర్ స్కూల్. He is doing a lot of good job in finding beds and the required injections. Oh, I got this now. Hello.
హలో యా ప్రమోద్, ప్రమోద్ డాక్టర్ ప్రమోద్ మాట్లాడండి. ప్రమోద్ ప్రమోద్ కాదు, ప్రణీత్. యా ప్రణీత్. యా సార్, సార్ మీరు వాట్ ఎవర్ మీరు ఇప్పటి వరకు చెప్పిందంతా క్రిస్టల్ క్లియర్ సార్. జస్ట్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఈస్ కార్టికోస్టిరాయిడ్స్ ఇండికేషన్ ఇన్ COVID-19 వ్యాక్సిన్ సార్, బికాస్ అది ఇది ఏం వ్యాక్సిన్ అంటే ఇట్ ఇస్ ఎ కిల్డ్ వ్యాక్సిన్, కాబట్టి వాట్ ఐ నో ఈస్ కిల్డ్ వ్యాక్సిన్స్ ఆర్ నాట్ ఏ కాంట్రా ఇండికేషన్ అనమాట. సో వీ క్యాన్ గివ్, కాకపోతే ఏంటి అని అంటే వీ నీడ్ టు స్పేస్ అనమాట. సో ఒకవేళ ఇప్పుడు దోస్ హూ పేషెంట్స్ ఎవరైతే ఇమ్యూనో సప్రెషన్స్ కానీ కార్టికోస్టిరాయిడ్స్ మీద ఉన్నారనుకోండి, ఒక 2 వీక్స్ మనం స్టాప్ చేసేసాలి. 2 వీక్స్ మనకి స్టాప్ చేసే అయిపోతే దాని ఎఫెక్ట్ అనేది పోతుంది. సో ఆల్రెడీ ఇమ్యూనో సప్రెషన్స్ మీద ఉన్నారు కాబట్టి మన హ్యూమోరల్ యాంటీ హ్యూమోరల్ ఇమ్యూనిటీ మీడియేటెడ్ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో 2 వీక్స్ అనేది మనం గ్యాప్ ఇచ్చేసిన తర్వాత, సో ఇదర్ కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ తీసుకోవాలి సార్. తీసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ కోవాక్సిన్ కోవిషీల్డ్ మనం నెక్స్ట్ డోస్ వచ్చేసేసరికి 4 వీక్స్ అయితే 4 వీక్స్ లేదంటే 6 వీక్స్ అయితే 6 వీక్స్ తీసుకున్న తర్వాత 2 వీక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు రీస్టార్ట్ ద సపోర్ట్ ఫర్ ఇమ్యూనో సపోర్షన్స్ లైక్ డోస్ ద్వారా రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు కానీ సైక్లోస్పోరిన్ వాటి మీద ఉంటారు. సో ఆఫ్టర్ మొత్తం కంప్లీట్ రికవరీ అయిపోయిన తర్వాత దే కెన్ టేక్ వ్యాక్సినేషన్ సార్. ఇది ఒకటి ఐ వాంటెడ్ టు టెల్ సార్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దోస్ సోరియాసిస్ గురించి కూడా ఉన్నారు కదా సార్, మోస్ట్ ఆఫ్ ద సోరియాసిస్ మైల్డ్ సోరియాసిస్ అంటే మనకు లెస్ దాన్ 10% ఆఫ్ బాడీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, వాళ్ళకి కూడా మోస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేది మనం టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్. సో ద సేమ్ అప్లైస్ అనమాట, సేమ్ అదే ట్రీట్మెంట్ మనం చేయొచ్చు. సోరియాటిక్ ఆర్థరైటిస్ అండ్ మోడరేట్ సోరియాసిస్ లో విల్ బి గివింగ్ మెథోట్రెక్సేట్ అనే డ్రగ్ ఇస్తాం అనమాట. సో సేమ్ డ్రగ్ కాజర్ అది దానివల్ల మనకు హెపటోటాక్సిసిటీ ఉంటుంది. సో దాన్ని మనం స్టాప్ చేసేసిన తర్వాత సేమ్ కార్టికోస్టెరాయిడ్స్ కి స్పేసింగ్ ఇచ్చాము, దీనికి కూడా 2 to 3 weeks స్టాప్ చేసేసిన తర్వాత సో మనకు హ్యూమరల్ మీడియేటెడ్ రెస్పాన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో మనకు పెరిగేసరికి అప్పుడు మనం వ్యాక్సిన్ ఇస్తే అప్పుడు వర్క్ అవుతుంది. సేమ్ మళ్ళీ 4 to 5 weeks గ్యాప్ ఇచ్చిన తర్వాత దెన్ వి కెన్ స్టార్ట్. అది ఈ రెండు ఒకటి చెప్దామని ఉంది. థ్యాంక్స్ ఫర్ క్లియరింగ్ ద డౌట్స్. సో డాక్టర్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మదర్ హ్యావింగ్ హై బీపీ అండ్ షుగర్ యూజింగ్ బ్లడ్ టెస్ట్ లైక్ రోలిప్లెక్స్ 5F, కెన్ షీ బి వ్యాక్సినేటెడ్? Yes. Okay. సో ఐ థింక్ మనము ఇంకొక 15 మినిట్స్ ఉంది కదా. ఓకే, సో ఒకసారి సైకలాజికల్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడితే బాగుంటుందేమో అని. ఓకే, నేను తను పిలుస్తున్నాను. మీ వైల్ పెన్సిల్ పడలేని వాళ్ళు కోవిన్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్. బోత్ ఆర్ డిఫరెంట్, దే కెన్ టేక్ పెన్సిలిన్ వేరు, ఇది వేరు, తీసుకోవచ్చు. ఓకే. అండ్ my wife is on methotrexate. Methotrexate for RA and can she go for vaccine? Yeah, definitely she can go for vaccination. That was confirmed by rheumatologist as well as dermatologist recently, couple of days back in, and confirmed Jason both with rheumatologist and dermatologist. Even my mother is also on methotrexate, so absolutely she can go. So ee spacing oka sari tanaku cheppandi. So and she need to discuss that with her the consultant doctor, then definitely she can go for vaccination. Okay. Conjunctivitis patients care, how they can take care? If it is ongoing infection, no. Conjunctivitis ante fresh infection e untundi, any fresh infection wait for some time. Okay, okay. So we have Manavalu, he can add his comments on psychological things. Hello, namaste andi andarki. Aithe appudu paatha question ni miss ayanu, malli ok sari cheptara mayanna mental health gurinchi. Mental health, psychological issues, disorders and other things. Yes, ఈ కోవిడ్ సంబంధించిన
అనేక వార్తలను చూసి, ముఖ్యంగా ఈ నెగిటివ్ వార్తలు ఏవైతే ఉన్నాయో వీటిని చూసి చాలామంది నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం మానసిక ఆందోళన చెందుతున్నారు. వీళ్ళు ఒక ఇలా వీళ్ళు కాకుండా కోవిడ్ వచ్చి ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, లేదా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ బంధువులు కానీ, సో ఎలాగ మోరల్ సపోర్ట్ అనేది, లేదా వీళ్ళకి ఎలా ఉండాలి, ఏం చేస్తే వీళ్ళ మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది అనే దాని మీద ఒక ఒక అలా అడిగారనమాట. సో దీని గురించి మీరు ఏమైనా మన వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే. చెప్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు బేసిక్గా నాది 4th or 5th day అనుకుంటా కోవిడ్ పాజిటివ్ అయ్యింది ప్రజెంట్లీ. అండ్ బేసిక్గా ఏంటంటే, మనం ఈ కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మనిషిలో, అంటే ప్రపంచంలో అందరికీ యాంగ్జైటీ డిజార్డర్స్ 19 to 35 ఏజ్ గ్రూప్లో 48% పెరిగింది. 45+ ఉన్న వాళ్ళలో 32% మినిమం పెరిగిందండి. వాయిస్ ప్రాబ్లం ఏం లేదు. హలో, ఎస్ యూ కెన్ కంటిన్యూ. అయితే యాంగ్జైటీ డిజార్డరు, డిప్రెషను, తర్వాత మిగతా ఈ రెండు కలిపి, యాంగ్జైటీ డిప్రెషన్ ఈ రెండు కాంబినేషన్లో కూడా చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. సో నేను స్టార్టింగ్ నుంచి చెప్దాం అనుకుంటా. స్టార్టింగ్ ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ ఎవరికైనా కోవిడ్ వచ్చింది అనుకుంటే ఫస్ట్ ఐసోలేట్ కాండి. ఇంట్లో మీకు మీరు కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే, టెన్షన్, ఒకరిదొకరు టెన్షన్ పడి ఏదేదో అయిపోతుంది అని కాకుండా ఆ పర్సన్కి ధైర్యం చెప్పండి, ఇది నార్మల్ జ్వరమే, మలేరియానో, డెంగ్యూనో, చికెన్ గున్యానో అలాంటిదే, కానీ దీనివల్ల పెద్ద ఏం జరిగేది కాదు, ధైర్యం చెప్పేసి ఐసోలేట్ అవ్వమని చెప్పండి ఫస్ట్. తర్వాత లిమిటేషన్ ఆఫ్ ఆల్ ద న్యూస్. బేసిక్గా ఈ న్యూస్ అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ జరగడానికే చాలా వరకు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు మనుషుల్ని, నెగిటివిటీని పుల్ చేయడానికి, ఎక్కువ కాంటాక్ట్లో పెట్టుకోవడానికి న్యూస్ అనేది ఇలా బాగా యూజ్ చేస్తూ ఉంటారు. అది చాలా లిమిట్ చేసేయండి. న్యూస్ చూడకుండా సినిమాలు కానీ, మ్యూజిక్ కానీ, తర్వాత హాబీస్ మీకు ఏమేమైనా ఉంటాయో, ఐసోలేషన్లో ఉన్నప్పుడు, కోవిడ్తో ఉన్నప్పుడు, అంటే రెస్ట్ లేకుండా ఉన్నప్పుడు బుక్స్ కానీ, మిగతా మీకు స్ట్రెస్ తగ్గించే పనులు చేయడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే, మీరు ప్రాపర్గా స్లీప్ సైకిల్ అనేది పెట్టుకోవాలి. రోజు స్లీప్ సైకిల్ అనేది తప్పకుండా మంచిగా పెట్టుకోవాలి. తర్వాత మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. తర్వాత కెఫైన్ అనేది కొంచెం తగ్గించండి, ఎందుకంటే అది యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్కి కొంచెం ప్రాబ్లం చేస్తుంది. తర్వాత షుగర్ కూడా చాలా తక్కువ చేయండి. తర్వాత మీ సార్ గారు చెప్పినట్టు టొబాకో కన్జంప్షన్ కానీ, బియర్, ఆల్కహాల్, ఇవన్నీ న్యూరాలజికల్గా అండ్ మళ్ళీ బాడీకి చాలా చాలా ఇంపాక్ట్ పడుతుంది. మళ్ళీ బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది. అస్సలు తీసుకోకండి, ఐసోలేషన్లో ఉన్నా, కోవిడ్ వచ్చినా కానీ. ఇవన్నీ మీరు మీ ఇప్పుడు ఒక ఇప్పుడు ఎలా ఉందంటే, న్యూ స్ట్రెయిన్లో ఒక్క పర్సన్కి వస్తే ఇంట్లో అందరికి వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో మా డాడీకి వచ్చింది, నేను 6th day or 7th day నాకు వచ్చింది. నేను అనుకోలేదు, నేను కేర్ టేకర్గా ఉన్నా, కానీ ఎయిర్ బాండ్ నాకు అనిపించింది ఏంటంటే, ఇది ఒక ఇప్పుడు ఎలా ఉందంటే పక్కా వచ్చేస్తుంది. తర్వాత స్క్రీన్ టైం అనేది చాలా లిమిట్ చేసేయండి. ఫోన్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నీ మనని మెంటల్గా డ్రెయిన్ చేయడానికే ఉన్నాయి. దీని బదులు మీరు వేరే హాబీస్ ఇలాంటివి చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే, పడుకునే ముందు 30 మినిట్స్ ముందు మీరు బ్లూ లైట్, ఎనీ స్క్రీన్ డివైస్ అది అనేది ఆపేయడం చాలా మంచిది. ఎందుకంటే ఆ బ్లూ లైట్ అనేది చాలా స్ట్రెస్ చేస్తుంది. లేకపోతే నైట్ మోడ్ పెట్టుకొని ఫోన్ వాడండి, లేకపోతే స్క్రీన్ చూడండి. తర్వాత ఎంత రిలాక్స్ అయితే అంత మంచిది. ఎంత మంచిగా స్టీమ్ది కానీ, తర్వాత సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్లో ఎలా అంటే, మనం రిఫ్రెష్ అవుతూ ఉంటే మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. లైట్గా మీరు మైండ్ఫుల్నెస్, గ్రౌండింగ్ టెక్నిక్స్ ఇలాంటి చిన్న చిన్న మెంటల్ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు చాలా వరకు స్ట్రెస్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే, కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అంటే, ఫ్యామిలీతో
వాళ్ళకి వచ్చింది కదా అని మీ బ్లేమ్ చేయకుండా ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మనం సొల్యూషన్ వెతుకుదాము దీని, ఇప్పుడు ఏమైతే ఏదైతే బాగుంటుంది అది అలా ఉండండి. కానీ నువ్వు నీ వల్లనే నాకు వచ్చింది, నా వల్లనే నీకు వచ్చింది అని చెప్పడం చాలా తప్పు. ఇప్పుడు మనం సొల్యూషన్ ఏంటి, డోర్ పెట్టేసుకొని ఐసోలేట్ అయ్యి నీకు ఫుడ్ ఏ టైంలో కావాలి, నీకు ఏం చేయాలి అలా ఆలోచిస్తే చాలా బెటర్. తర్వాత ఇప్పుడు చుట్టాలు కానీ వాళ్ళు కానీ అందరు కాల్స్ చేస్తూ ఉంటారు, ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు, అది కూడా చాలా వరకు లిమిట్ చేసుకోండి. మీకు అవసరం ఉన్న వాళ్ళతో మీరే కాల్ చేసి మీరే మంచిగా మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే ఏందైతే అంటే సింపతి కానీ లేకపోతే వాళ్ళు ఏంటంటే అదొక మెంటల్గా నెగిటివ్గా థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి, అరే నాకు కోవిడ్ ఉంది ఊరికూరికే గుర్తు చేస్తున్నట్టు అవుతుంటుంది. అలా చేయడం చాలా తప్పు, అంటే అలా గుర్తు తెచ్చుకోవడం చాలా తప్పు. అసలు మనకు కోవిడ్ లేదు, మనం నార్మల్గానే అంటే ఏదో జ్వరం వచ్చింది దాన్ని ఓవర్టేక్ చేయగలుగుతాం అన్న మైండ్ సెట్ గట్టిగా ఉంచుకొని పాజిటివ్గా ఉంటే చాలా తొందరగా బయటపడతాం. అదే లేదు అనుకుంటే స్ట్రెస్ బాగా తీసుకొని ఉల్టా రివర్స్గా స్ట్రెస్ ఎక్కువైపోయి యాంగ్జైటీ పెరిగి మళ్ళీ దానివల్ల యాంగ్జైటీ వల్ల హార్ట్ బీట్ పెరిగి తర్వాత అదర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అది చాలా తప్పు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి కొంచెం మీరు కామ్గా వాళ్ళు కూడా స్ట్రెస్ తీసుకోకుండా మీ మీద మీరు కూడా చాలా కామ్గా ఉండడం బెటరు. మీరు కామ్గా లేకున్నా కానీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఉండే ఒక్కొక్కసారి ఉండదు స్కోపు, కానీ మీరు కొంచెం చాలా రిలాక్స్ మేనర్లో హ్యాండిల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఉన్న స్థితిలో కూడా ఒక్కొక్కసారి ఏమైపోయిందంటే అంత ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ నాకు కూడా యాంగ్జైటీ పెరిగింది, అదే ఏమైపోతుంది అని అందరికీ వస్తుంది ఏమైతుంది అనేది. బట్ కొంచెం టైం తీసుకొని నెమ్మదిగా స్టెప్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీకు. ఇంకోటి ఏంటంటే రోజు రెగ్యులర్ రొటీన్, ఇప్పుడు ఎన్ని డేస్ అయితే ఇప్పుడు 14 డేస్ అయినా 14 డేస్ రెగ్యులర్ రొటీన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. మీడియాకి చాలా దూరంగా ఉండండి, మీ సొంత పనుల్లో మీరు చాలా బిజీగా ఉండండి, మంచి పాజిటివ్ థాట్స్తో, లేకపోతే మీరు స్పిరిచువల్గా ఉంటే స్పిరిచువల్ వేలో బుక్స్ అంటే రామాయణమో భగవద్గీతనో లేకపోతే ఇంకా ఏమైనా ఉంటే భజనలో లేకపోతే అవి చేసుకోండి. తర్వాత మీ మోరల్ కంపాస్ అనేది, మీ సెల్ఫ్ బిలీఫ్ సిస్టమ్ అనేది దెబ్బతినకుండా గట్టిగా ఉంచుకోండి. మీరు బయటపడతారు, ఇది బయటకు వచ్చేస్తాం అనే కాన్సెప్ట్తోనే ఉండాలి, అట్లే ఉంటే బయటపడతారు. తర్వాత మీరు మిమ్మల్ని ప్రియారిటైజ్ చేసుకోండి ఫస్ట్, అరే వాళ్ళకేమవుతుంది వీళ్ళకేమవుతుంది అట్లేమవుతుంది వాళ్ళకు వచ్చింది వీళ్ళకు వచ్చింది కాదు. ఇక్కడ పరిస్థితి ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏరోప్లేన్లో పోతున్నారు, నీ పక్కన సీట్ ఉన్నోడు దగ్గర కొంచెం ఆక్సిజన్ సిలిండర్ ఉంది, మీ దగ్గర లేదు కొంచెం ఉంది వాడు, కానీ మీ దగ్గర పారాషూట్ ఉంది, మీరు జంప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, కానీ వాడి కోసం అని చెప్పేసి మీరు పారాషూట్ ఇచ్చి నాకు ఆక్సిజన్ ఉందని చెప్పేసి మీరు ఎట్లనే కూర్చుంటే సపోజ్ మీకు ఛాన్సెస్ లేనప్పుడు మీకు ఏమైపోతుంది, మీరు కూడా రిస్క్ జోన్లో పడతారు. అట్లా కాకుండా ఫస్ట్ మీరు మీది ప్రియారిటీ చేసుకొని మీ హెల్త్, మీ బేసిక్గా డైలీ రొటీన్, మీకు ఏం చేయాలో అనేది మీరు చేసుకున్న తర్వాతనే ఏదైనా అదర్స్కి చేయండి. తర్వాత రోజు మీకు ఇష్టం మీకు ఫేవరెట్ పర్సన్స్ కానీ పాజిటివ్ పర్సన్స్ ఉన్న వాళ్ళతోటి తలనొప్పి తెప్పించే పర్సన్స్తో కాకుండా రోజు కాల్ చేస్తూ ధైర్యం తెచ్చు అంటే మోరల్ సపోర్ట్ కోసం ఉండండి. లేదంటే మీకు ఇష్టమైన వాళ్ళకి ఏమైనా చేయాలి అనుకుంటే జస్ట్ కాల్స్ చేయండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో అలా మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే హెల్ప్ తీసుకోండి, దీన్ని టాబుగా చూడకండి, ఇది అందరికీ వస్తుంది, దీంట్లో తప్పేం లేదు, నాకు వచ్చింది కదా అని చెప్పి అరే వాళ్ళకి చెప్పొద్దు అని కాదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు, వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తారు. తర్వాత మీరు కోపింగ్ స్ట్రాటజీస్గా మెంటల్ హెల్త్లో ఇలా చేసుకుంటే మీ యాంగ్జైటీ కానీ మీరు ఇంకా వేరే ట్రామాటిక్ ఈవెంట్స్కి దూరంగా ఉంటారు. మీ యాంగ్జైటీ చాలా తగ్గించుకోవడానికి మెల్లిగా అప్పుడప్పుడు ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, జస్ట్ చిన్న చిన్న గ్రౌండింగ్ టెక్నిక్స్ కానీ, కలర్ ఎక్సర్సైజెస్ కానీ, అంటే చిన్న చిన్నవి ఉంటాయి. మీరు గూగుల్ చేస్తే యాంగ్జైటీ ఎలా తగ్గించుకోవాలి అనే ఎక్సర్సైజెస్ అనేవి చిన్న చిన్నవి ఉంటాయి, తర్వాత అవి ఉండండి. సరే మీరు ఇంకా ఓవర్గా ఇంపల్సివ్గా అవుతున్నారు ఏదేదో చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు ఒక లాగ్ పెట్టుకోండి. లాగ్లో ఒకటి ఒక పేపర్ కానీ పెన్ కానీ
మీకు వచ్చే థాట్స్ని మీరు రాయండి. అదే మీకు అసలు థాట్స్ ఏం రావట్లేదు, బ్లాంక్గా ఉన్నారంటే ఏదైనా మంచి పుస్తకం చదవండి. ఇంకోటి ఏంటంటే ఇవి రెండు కాకుండా మీరు SPO2 తర్వాత మీ టెంపరేచరు ఇవన్నీ లాగ్స్ రాయండి. తర్వాత డైలీ జర్నల్ లాగా మీ డైలీ ఏమేమి అవుతుంది అనేది కంపల్సరీ రాయండి. మీకు రాస్తే మీకు ఎలా ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు, మీరు మీరు ఎక్కడెక్కడ ఏమవుతుంది నెగిటివ్ అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ డాక్టర్, వన్ క్వశ్చన్, కెన్ ఉమెన్ టేక్ వ్యాక్సిన్ వెన్ దే ఆర్ ఆన్ పీరియడ్స్? అబ్సల్యూట్లీ దే కెన్ టేక్, నో ప్రాబ్లం. ఓకే. అండ్ మహి, ఇంకేమైనా ఉన్నాయా? యాక్చువల్లీ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ అన్న. చిన్న చిన్న క్వశ్చన్స్ ఉండొచ్చు, బట్ వీ కెన్ టేక్ దెమ్ వన్స్ అగైన్ లేటర్. సో సాయి రాజేష్ గారు ఏమన్నా మాట్లాడతారా? రాజేష్ అన్న. యా యా, హాయ్ సార్. యూ హలో అన్న. ఒక క్వశ్చన్ అండి, అంటే ఇది మా ఇండస్ట్రీ రిలేటెడ్ అనుకోండి యాక్చువల్లీ. సో చెప్పండి. ఇప్పుడు మొత్తం మా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చిన్న పానిక్ సిచ్యువేషన్ నడుస్తుంది అనమాట. ఏంటంటే నందా గారని కో డైరెక్టర్ లైక్ ఆయన 45 ఇయర్స్ కి చనిపోయారు. తర్వాత శ్రీ బాలాజీ అని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన నిన్న 45 ఇయర్స్ ఆయన చనిపోయారు. సో ఇంత చిన్న చిన్న ఏజ్ లో చనిపోతున్నారు కదా, అంటే దీనికి రీజన్ ఏమై ఉంటుంది అంటే వాళ్ళకి వచ్చిన స్ట్రైనా, లేకపోతే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ లో నెగ్లిజెన్సా, ఏంటి అనేది ఇప్పుడు అంటే అందరూ పానిక్, కోవిడ్ రాగానే ఖచ్చితంగా ఇంకా అయిపోతాం మనం అనే ఒక స్టేట్ లో ఉన్నారన్నమాట మాక్సిమం డైరెక్టర్లు గానీ అందరూ. అలా భయపడకుండా ఉండడానికే మనము ఈ స్పేస్ అనేది ఆర్గనైజ్ చేయటం జరిగింది. మొదటగా ఏంటంటే 45 ఇయర్స్ కి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళని చనిపోతున్నారంటే, హలో చెప్పండి, వాళ్ళకి తెలియకుండా అండర్లయింగ్ కోమార్బిడ్ కండిషన్స్ ఏవో ఉండే ఉంటాయి, బట్ అవి బయటపడి ఉండవు అంతే. లేదా బాగా నెగ్లిజెన్స్, అంటే పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా బాగా నెగ్లిజెన్స్ లో ఉండటం వలన. సో లాస్ట్ స్టేజ్ లో ఇందాక మన డాక్టర్ దామోదర్ గారు చెప్పినట్లు లాస్ట్ స్టేజ్ లో ఆక్సిజన్ సాచురేషన్ బాగా తక్కువకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినా కూడా, సో అలాగా అయ్యా విల్ హ్యాపెన్, స్టే కూల్. సో మీకు ఏమన్నా హెల్ప్ కావాలన్నా మాకు మెసేజ్ చేయండి, మా నంబర్ ఉంది కదా మీ దగ్గర. సో నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మహి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే ఇంతమంది ఇంతసేపు చాలా ఆల్మోస్ట్ అందరికి కవర్ అయిపోయినాయి ఉన్న డౌట్స్ అన్ని. సార్ డాక్టర్ గారు, వాట్ అబౌట్ రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ సార్? ఒకసారి వచ్చిన వాళ్ళకి వస్తుందా, వస్తే సివియర్ గా వస్తుందా? రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, ఎందుకంటే ఉన్న డెవలప్ ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత డెవలప్ అయిన యాంటీబాడీస్ మాక్సిమం 2-3 మంత్స్ వరకే ఉంటున్నాయని చెప్పి కొన్ని స్టడీస్ లో తెలిసింది. సో ఈ యాంటీబాడీస్ కొంతమందిలో చాలా ర్యాపిడ్ గా తగ్గిపోతున్నాయని చెప్పేసి తెలిసింది. సో దాని వలన కూడా రీఇన్ఫెక్షన్ అనే ఛాన్సెస్ ఉంది. సో రీఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొంచెం సివియారిటీ తక్కువే ఉండే అవకాశం ఉంది. హలో డాక్టర్. హలో డాక్టర్ గారు. డాక్టర్ మై నేమ్ ఇస్ సతీష్. హాయ్ సతీష్ గారు. సార్ మా ఫాదర్ కి 11th కి కోవిషీల్డ్ టీకా వేయించాము ఈ మంత్. సో నిన్న ఈవినింగ్ నుంచి కొంచెం డల్ గా ఉన్నారు. మీ క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టున్నాం. ఓకే సార్. మీరు అడిగారు కదా? లేదండి, ఇప్పుడే అడుగుతున్నాను. ఓకే ఓకే, చెప్పండి. సో నిన్న ఈవినింగ్ నుంచి కొంచెం డల్ గా ఉన్నారు. ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఆఫీస్కి వెళ్లే ముందు బాడీ పెయిన్స్, నెక్స్ట్ కొంచెం సర్దీ ఉందన్నట్టు అన్నారు, కోల్డ్ ఉందన్నట్టు అన్నారు. సో కొంచెం టెన్షన్ గా ఉంది. ఏందన్నట్టు వీళ్ళ సింప్టమ్స్ అని? ఒక 2 డేస్ ఐసోలేటెడ్ గా ఉండి చూడమనండి. ఓకే సార్. ఇన్ కేసు ఫీవర్ అవి మళ్ళీ వచ్చినట్లయితే బెటర్ గో ఫర్ టెస్ట్. అంటే ఇప్పుడున్న పాండమిక్ కండిషన్ లో, సెకండ్ వేవ్ కండిషన్ లో బెటర్ గో ఫర్ టెస్ట్. ఓకే సార్. అండ్ దెన్ బేస్డ్ ఆన్ దట్ యు కెన్ డిసైడ్. ఓకే సార్, థాంక్యూ.
రైట్ రైట్. Doctor, I have added few doctors. Dr. Palmo, yes. If you want to add your comment, you can do. Yeah, hi. Yes. Hi, I'm Dr. Revanth Palmo. Just I want to... Sir, AVS Reddy sir almost anta cover chesaru. I think nothing more to add. Just man koncham panic anedi taggali and but early detection anedi స్టిగ్మా ఒకటి పోవాలి. టెస్ట్ చేయించుకోవడానికి ఇప్పటికి విలేజెస్ లో టెస్ట్ చేయించుకోవడానికి చాలా మంది అనేది భయపడుతున్నారు, అది మాత్రం పోవాలి. అది అండ్ నాకు కొంత నాకు తెలిసిన కొంతమంది హెల్త్ కేర్ ఆశా వర్కర్స్ చెప్పారు, వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అంటే ఏంటి నాకు కరోనా వచ్చిందా అని వాళ్ళు తిరిగి గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఏంటి కరోనా వచ్చిందా అనేది అది జస్ట్ అది దాన్ని ఆ స్టిగ్మా అనేది పోవాలి. కరోనా వచ్చిందా అంటే పర్లేదు, అందరికీ ఆల్మోస్ట్ ఇప్పుడు 80% మందికి వచ్చేసింది ఆల్రెడీ, ఇప్పటికి కూడా ఇంకా అదే స్టిగ్మా మెయింటైన్ చేస్తున్నారు. అదొక్కటి పోవాలి. ఎర్లీ డిటెక్షన్ ఆల్వేస్ హెల్ప్స్ అంతే, ఎప్పటికైనా సరే డిటెక్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ హాస్పిటల్ అడ్మిషన్ ఎప్పుడు కావాలి అనేది తెలుసుకోవాలి. హాస్పిటల్ అడ్మిషన్ అవసరమైన తర్వాత ఎప్పుడైతే అవసరమో అది ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ అయిపోవాలి. మోర్ దాన్ 2-3 డేస్ తర్వాత ఒకరోజు చూద్దాం అనుకొని వెళ్ళిన వాళ్ళే చాలా వరకు డెత్స్ లో మేజర్ వాళ్ళే ఉంటారు. అండ్ కొంతమంది నాకు కొంతమంది మెసేజ్ చేశారు, మా ఫాదర్ కి 70% సాచురేషన్ ఉందండి, నెబులైజేషన్ వాడుకుంటే తగ్గుతుందా అంటారు. నెబులైజేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అది ఆక్సిజన్ సప్లై చేయదు. అది నెబులైజేషన్ అనేది జస్ట్ మనకి హెల్ప్ చేస్తుంది తప్పితే, బ్రాంకో డైలేటర్ అంటాం అది అది అండ్ వస్తుంది తప్పితే డెఫినెట్ గా అయితే హెల్ప్ చేయదు. సో డెఫినెట్ గా ఆక్సిజన్ కావాలి అనుకుంటే ఆక్సిజన్ ఆర్ వెంటిలేటర్ అంటే నాన్ ఇన్వాసివ్ వెంటిలేటర్ అంటాము, అది అవి ఇమీడియట్ కావాలి. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సార్ సార్నే కానీ నన్ను కానీ హలో 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 సార్, ఐ హావ్ ఫ్యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. వన్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ లైక్ ఈజ్ ఇట్ మ్యాండేటరీ దట్ లైక్ ఉమెన్ షుడ్ డొనేట్ దేర్ బ్లడ్ వెన్ దేర్ hemoglobin is minimum 13 or they can manage with when they have 11.5 to 12? Naresh garu, so actually ga manaki unna Indian context lo Indian women are more anemic compared to other countries because of ఇండియన్ ఉమెన్ కంటెక్స్ట్ అనేది ఇండియన్ ఉమెన్ కి ఎనిమిక్ ఎక్కువ ఉంటుంది. సో 11 పాయింట్ అంటే ప్లస్ మంత్లీ బ్లడ్ లాస్ కూడా ఉంటుంది కాబట్టి, సో ఇఫ్ దే ఫాల్ బిలో 11 దే ఫాల్ అండర్ అనిమిక్ కేటగిరీ. సో బెటర్ అడ్వైజ్డ్ వెన్ దే హ్యావ్ 13 ఓన్లీ దే కెన్ డొనేట్ ద. ఓకే సార్. వైరోషీల్డ్ అనేది విఆర్ లిజనింగ్ from past few days, is it advisable to take it as a precaution or are there any side effects using that? Sorry, what is that? Viroshield mouth spray ani Zydus Cadila vardi. I'm seeing lot of news about it on Twitter lately. I'm sorry because I have not gone through the literature. Okay. So sure sir, I'll okay. Forward some few links if it is advisable to use or not. Koncham cheppan sir. Previously okay. mouth washes valla use untundi ani previous ga chepparu, but aa tarvata studies lo adi prove avaledu. So don't think it will be useful. Okay, thank you sir. Hello sir, hypothyroidism థైరాక్సిన్ వేసుకుంటున్నారు మా వైఫ్, వ్యాక్సినేషన్ తీసుకోవచ్చండి?
థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే తీసుకోవచ్చండి వ్యాక్సినేషన్, నో ప్రాబ్లం. అంటే బెటర్ టు గెట్ టెస్టెడ్ ఒకసారి, అంటే ఇప్పుడు 6 మంత్స్ కి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. సో లాస్ట్ టైం ఎప్పుడు చేసుకున్నారు, ఎప్పుడు చేయించుకున్నారు చూసుకొని దాన్ని బట్టి చేయించుకొని చేసుకోండి. అండర్ కంట్రోల్ ఉంటే బెటర్. టిఎస్హెచ్ లెవెల్ 3 కంట్రోల్ లో ఉండాలి సార్, రేంజ్ లో. yes 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 ఓకే థాంక్యూ. హలో సార్, వన్ మోర్ క్వశ్చన్. నాట్ ష్యూర్ ఇఫ్ ఐ యామ్ ఆస్కింగ్ ఇట్ టు పానిక్ టు ఎవ్రీవన్, బట్ ఐ బ్లడ్ క్లాట్స్ అనేవి వస్తున్నాయని విన్నాం సార్, యాక్చువల్లీ కోవిషీల్డ్ తో. యాక్చువల్లీ మై క్లోజెస్ట్, మై బాబాయ్ గాట్ ఎఫెక్టెడ్ విత్ దట్. కోవిషీల్డ్ సో అంటే అతను సాటర్డే తీసుకున్నారండి, హీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్, బట్ కమింగ్ వెన్స్డే విత్ ఇన్ 4 డేస్ తనకి పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిందండి. సో ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు గో విత్ కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్? ఇఫ్ సో కోవిషీల్డ్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ బిఫోర్ వ్యాక్సినేటింగ్? యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు మీన్ అందరిని భయపెట్టాల్సిన ఇది లేదు. ఐ విల్ కాల్ యూ పర్సనల్లీ. ష్యూర్ సార్. యా యా ఓకే సార్. యా రైట్ ఓకే సార్. హలో సార్, చెప్పండి సార్. ఐ యామ్ సారీ ఇఫ్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్రెడీ ఆన్సర్డ్. So thing is, few of my friends recovered from COVID in November. They are now eligible to donate plasma now, like it's now almost 5 months. No. Sir, like one more thing is like, suppose if patient recovered today, like after how many days he can donate plasma? 30 days. 30 days. Not within the span of 2 weeks. As per ICMR guidelines, no. Okay, sir. Sir, ready sir? Chinnaga. మన చెప్పండి. ఎస్ ఎస్ అంటే ఎస్, బట్ అదే మెడికల్ ఎథిక్స్ ను బట్టి నేను కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకోదలసలేదు. అంటే వి కెనాట్ అంటే ఒక డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ ని మనం తప్పు పట్టలేం కదా. సో దాని వలన కొన్ని ఉపయోగపడని డ్రగ్స్ లిస్ట్ అయితే చెప్పాను. అలర్జిక్ టు ఓకే ఓకే ఓకే. నాకైతే లుకోట్రైన్ రిసెప్టర్ యాంటీబాడీస్ నాకు పడదు సార్. సో ఎనీ ఆఫ్ అవర్ సజెస్టింగ్, సో నాకు పాజిటివ్ లో ఉన్నాను. సో కాఫ్ అనేది ఎక్సెస్ అవుతుంది, వై బికాస్ ఆఫ్ ఇట్ అనేది తీసుకుందామని. యూ విల్ అంటే ఈ 6-7 డేస్ వరకు కూడా కాఫ్ ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు లేటెస్ట్ గా నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 డేస్ వరకు కూడా ఈ కాఫ్ ఇలా కంటిన్యూ అవుతుంది, 10-14 డేస్ వరకు కూడా. బట్ దే ఆర్ అసిమ్టమాటిక్, ఐ మీన్ నాన్ ఇన్ఫెక్టివ్. ఓకే సో ఐ థింక్ మై సో ఇట్ ఇస్ స్ప్రెడ్డింగ్ త్రూ ఐస్ ద్వారా కూడా ఎయిర్ బోర్న్ వస్తది అంటున్నారు సార్. అంటే డ్రాప్లెట్స్ వెళ్ళి మన కంట్లో పడితే వచ్చే అవకాశం ఉంది. అంటే డైరెక్ట్ స్నీజ్, డైరెక్ట్ గా స్నీజ్ yes సార్, లేకపోతే ఆ టైం లోనే ఆఫీసెస్ లో సపోజ్ అది ప్రూవ్ కాదండి, ఇంకా పూర్తిగా ప్రూవ్ అవలేదు. బట్ డైరెక్ట్ డ్రాప్లెట్ వెళ్ళి కంట్లో పడితేనే అవకాశం ఉంది. ఓకే ఓకే. బట్ ఎయిర్ నుంచి అలా వచ్చి మన కంట్లో పడతాయి అనే ఇదైతే అది ప్రూవ్ అవ్వాల. అండ్ దోస్ పార్టికల్స్ ఆర్ ఐ మీన్ దేర్ స్ట్రెంగ్త్ ఈస్ నాట్ ఎనఫ్ టు కాజ్ ఇన్ఫెక్షన్. ఓకే, అంటే ఎయిర్ లో ఫ్లోట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పుడు ఏం లేవు కదా సార్. ఉన్నాయి అంటే 6 మీటర్స్ వరకు ఉన్నాయి. 6 మీటర్స్ ఆర్ సమ్ 10 మీటర్స్, సమ్ 6 మీటర్స్ అని విన్నాను, చదివాను ఎక్కడ. అంటే ఐ మీన్ ఒకసారి స్నీజ్ గానీ కాఫ్ గానీ అయినాక అక్కడ ఆ టైంలో కాకుండా జస్ట్ ఎయిర్ లో కొంతసేపు అలా ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఆహా, అది క్లోజ్డ్ స్పేసెస్ లో అయితే 3 అవర్స్ వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లోజ్డ్ స్పేసెస్, అందుకే లిఫ్ట్స్ ని అవాయిడ్ చేయమని చెప్తున్నారు. క్లోజ్డ్ స్పేస్ అంటే ఈవెన్ ఆఫీసెస్ కూడా సార్? ఎయిర్ కండిషన్ అంటే ఆఫీస్ ఏసీ కండిషన్ ఉన్నప్పుడు ఎయిర్ సర్క్యులేట్ అవుతుంటుంది కదా, అంటే బాగా క్లోజ్డ్ స్పేస్ అన్నమాట. సింగిల్ రూమ్ లో ఒక పేషెంట్ ఉండి ఓకే ఓకే అలాంటి సిచువేషన్స్ లో ఎటువంటి ఎయిర్ సర్క్యులేషన్ లేనప్పుడు. ఓకే సార్ ఓకే సార్ రైట్. ఐ థింక్ మహి, సో వి ఆర్ గోయింగ్ టు లేట్ సార్. వన్ స్మాల్ సజెషన్ సార్. యు ఆల్రెడీ yes
Sir, many people are wasting their prime time by calling fake numbers, sir. Like, why can't you put one thread of all verified numbers, all COVID resources? So it'll be very helpful for common people, sir. And one more thing is, many hospitals are going out of stock, everything. And like, why can't you convert education institutions and stadiums and other things for COVID things, sir, so that like it will help people? Yeah, for your first question, actually, I am a medical doctor, so I can focus mainly on educating people on medical things. So those verifying things, I think some of our friends can take care of, that thing and tweet this thing. And regarding hospitals, it is government has to take the decision. I'm suggesting you because of we suggesting common man and suggesting doctor is a totally different thing. Even for government, these decisions have to be taken by the government. Yes, sir. I have some limitations because of my work and job. So, Mahi? Sir, can I speak on MISC, sir? Just 2 minutes on MISC. సో అది ఎంఐఎస్సి అంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ కోవిడ్. ఇది ఏంటి అని అంటే యూజువలీ కోవిడ్ వచ్చిన తర్వాత పిల్లలలో యూజువలీ కామన్ గా చూస్తాం అన్నమాట. సో ఇప్పటి వరకు అయితే కేసెస్ బాగానే ఉన్నాయి, అంటే ఇనీషియల్ గా మనకు అబ్రాడ్ యూరోపియన్ కంట్రీస్ లో ఫస్ట్ చూసాము, తర్వాత మహారాష్ట్రలో డ్యూరింగ్ ద ఫస్ట్ కోవిడ్ వేవ్ లో మహారాష్ట్రలో చూసాం, ఇప్పుడు ఆల్ ఓవర్ ద హైదరాబాద్ లో కూడా చాలా వరకు పీడియాట్రిక్ హాస్పిటల్స్ లలో ఇది సిండ్రోమ్ అనేది చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మా హాస్పిటల్లో ఒక 20 పేషెంట్స్ ని మేము అడ్మిట్ చేసాము. సో ఇదేంటి అని అంటే ఇది కొంచెం ఏటిపికల్ ప్రెజెంటేషన్ ఉంటది అనమాట. అంటే కోవిడ్ వచ్చింది, పిల్లలకి కోవిడ్ వస్తుంది, కోవిడ్ నుంచి కంప్లీట్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత, కోవిడ్ తగ్గిపోయిన తర్వాత ఆ సైటోకైన్ స్టామ్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్ని బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ మీద అఫెక్ట్ చేస్తుంది అనమాట. సో బ్రెయిన్ మీద మనకు అఫెక్ట్ చేస్తే మనకు ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్, అంటే మగతగా ఉండడం కానీ డ్రౌజీ కానీ, అదే మనకు స్టమక్ కానీ జిఐటి సిస్టమ్ మీద అఫెక్ట్ చేస్తే మనకు కాన్స్టిపేషన్, వామిటింగ్, డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే స్కిన్ మీద అఫెక్ట్ చేస్తే మనకు బాడీ మొత్తం ర్యాషెస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ అఫెక్ట్ ఆన్ ద ఐస్ కూడా. సో ఇట్ కెన్ ప్రెసెంట్ అస్ బైలేటరల్ కంజంక్టివైటిస్. అది ఇది ఎలా డిఫర్ చేస్తాము అని అంటే నార్మల్ కంజంక్టివైటిస్ చూస్తే మనకు స్టిక్కీగా ఉంటాయి అన్నమాట, సెక్రీషన్స్ అనేసి మనకు పసి స్టిక్కీగా ఉంటాయి. కానీ కోవిడ్ లో వచ్చే కంజంక్టివైటిస్ అనేది ఏంటి అని అంటే ఇది నాన్ పురులెంట్ కంజంక్టివైటిస్ అంటారు. అంటే ఏంటి అని అంటే మనకు స్టిక్కీ ఏముండదు, ఐస్ అంతా కంప్లీట్ గా రెడ్ అయిపోతాయి, కాళ్ళు చేతులు అన్ని మనకు చిన్నగా స్వెల్లింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ప్రెజెంటేషన్ అనేది ఏంటి అంటే ఎప్పుడైతే పేరెంట్స్ ఇంట్లో మా మదర్ కానీ ఫాదర్ కానీ ఇలాంటి ఏటిపికల్ ప్రెజెంటేషన్స్, ఇవి నార్మల్ అడల్ట్ పేషెంట్స్ లో చూడం మనం, ఏవి నెక్ పెయిన్ కానీ లేకంటే మగతగా ఉండడం కానీ లేదంటే డయేరియా కానీ లైక్ అబ్డామినల్ పెయిన్, కంజంక్టివైటిస్, ఇవన్నీ మనం అడల్ట్స్ లో చూడం అనమాట. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా పీడియాట్రిక్ పాపులేషన్ లో చూస్తాం. సో ఇమీడియట్ గా మనకు మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి, వెంటనే వీ నీడ్ టు గో టు ద హాస్పిటల్. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీటింగ్ ఇంటెన్సివిస్ కానీ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ కి కానీ చూడాలి. సో దే విల్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ ప్రెజెంట్ విత్ షాక్ అనమాట. సో వెంటిలేటర్ స్ట్రాటజీస్, స్టీరాయిడ్స్, ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తాము, బట్ మార్టాలిటీ కూడా ఇందులో హై ఉంటుంది అనమాట. సో ఎర్లీ ద అంటే ఎంత తొందరగా మనం హాస్పిటల్కి వెళ్తే మనకు అంత రెస్పాన్స్ వస్తుంది. ఇట్ క్యాన్ అఫెక్ట్ హార్ట్ కూడా. సో హార్ట్ మీద కూడా ఆ సైటోకైన్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్ని కూడా మన గుండె కండరాల మీద అఫెక్ట్ పడుతుంది. సో ఎప్పుడైతే అది అఫెక్ట్ పడుతుందో మయోకార్డైటిస్ అంటారు అనమాట. సో మన గుండె కొట్టుకోవడం అనేది తగ్గిపోతుంది అనమాట. అదేంటి ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఎంఆర్ఐ చేస్తే మన ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ 2D ఎకో ఇలాంటి స్కాన్స్, గుండె స్కాన్స్ ఏమైనా చేస్తే కూడా పెద్ద పెద్ద రక్తనాళాలలో ఏమేమి ఉన్నాయో అవన్నీ అనమాట, దానికి అన్యూరిజమ్స్ అంటారు అనమాట. సో వీటికి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేస్తే అంత రెస్పాన్స్ వస్తుంది. లేదు అని అంటే కూడా మార్బిడిటీ విల్ బి మోర్. మార్బిడిటీ అంటే దాని తర్వాత లైఫ్ లాంగ్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది ఒకటి కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ అడల్ట్. సో ఇది యూజువల్లీ మోర్ కామన్, ఇట్ కెన్ ప్రెజెంట్ 0 to 19 years వరకు ఏ పిల్లలలో కూడా ఇట్ కెన్ ప్రెజెంట్. సో ఇది ఒకటి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ సార్.
Thank you, Dr. Praneeth. And Mahi, so I'm going to conclude this session. So before concluding this, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 100 మందికి పాజిటివ్ వస్తే 99 మంది సేఫ్గా బయటకు వస్తున్నారు. దురదృష్టవశాత్తు కొంచెం అందరూ శరీర తత్వాలు ఒకలా ఉండవు కాబట్టి కొంతమంది ప్రమాదంలోకి వెళ్తున్నారు. సో ఆ ప్రమాదంలో వెళ్ళిన ఒక్క వ్యక్తిని హైలైట్ చేసి మిగిలిన 99 మందిని భయపెట్టకండి. సో మీరందరికీ ఈ సెషన్ ఉపయోగపడిందనే అనుకుంటున్నాము. ఈ ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకున్న విషయాల్ని మీ తోటి వారికి చెప్పి వాళ్ళల్లో కూడా ధైర్యం నింపి వీల్ ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లోకి మనం వద్దాము. దయచేసి దీనందరికీ మనందరం కలిసి దీన్ని ఓవర్కమ్ చేయగలం. కొన్ని రోజుల పాటు ఈ ఫ్యాన్ వార్లు కానీ లేదంటే పొలిటికల్ వార్లు కానీ లేదంటే ఇంకేమన్నా ఉన్నా సరే పక్కన పెట్టేసి కోవిడ్ మీద అందరం కలిసి వార్ చేద్దాం. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ టు కన్క్లూడ్ ద సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్ అండ్ థ్యాంక్ యూ మహి ఫర్ హోస్టింగ్ ద సెషన్. థ్యాంక్ యూ డాక్టర్స్, థ్యాంక్ యూ డాక్టర్ ప్రణీత్, థ్యాంక్ యూ డాక్టర్ దివాకర్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. నౌ ఐఎమ్ మ్యూటింగ్ ఎవ్రీవన్. Okay, so for anybody who want to help the society during this COVID, can use hashtags COVID Help Hyderabad, COVID Help Vijayawada, COVID Help Vizag, COVID Help TS and COVID Help AP. So that, you know, na account lo bot run chestunanu, aa hashtags use chesthe automatic ga aa tweet ki na account nunchi retweet avutai. So that aa tweets ki koncham visibility vastundani nenu anukuntunna. And thanks everybody for joining. Manam inkoka roju inkoka session pettukundam, maybe with different set of doctors and different set of questions.